కాశ్యపాన్వయసంజాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరసియాజుషం ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకావిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం శ్రీరఘునందన పరబ్రహ్మణే నమః అఖిల భువన జన్మాస్థేమ భంగాదిలీలై వివిధ వినత భూత వ్రత రక్షైక దీక్షే శృతి శిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేము శ్రీ భక్తి రూపా భవతు మమ పరస్మిన్ సేము శ్రీ భక్తి రూపా ఓం అస్మద్గురుభ్యో నమః శ్రీమతే రామానుజాయ నమః ఓం మంగళం శ్రీ కురుక్షేత్రే రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ప్రియ భగవద్బంధువు, మన అందరము ఈ తిరుమంత్ర సార వివరణ తెలుసుకునేందుకు మూడవ రోజుకి సమావేశమై వచ్చాము. మూడవ రోజులో ఉన్నాము. ఈ తిరుమంత్ర సార వివరాన్ని తెలుసుకునేటప్పటికీ మన భాగవతులందరికీ కూడా ప్రశ్న వచ్చింది, ఏమని మహాభగవతులందరూ మాకు అర్ధపంచకం కాస్త వివరించండి అన్నారు. ఈరోజు మనం ముఖ్యంగా అర్ధపంచకం మీదే దృష్టి పెట్టి అర్ధపంచకాన్ని మీకు అందరికీ అందించడానికి సిద్ధమయ్యాం మేము. మీరందరూ కూడా అందుకుని సిద్ధంగా ఉన్నారా? మరి జయ సింహనారాయణ, జయ సింహనారాయణ, జయ సింహనారాయణ బాబు. అదే ఎవరెవరు ఉన్నారు? మన ప్రభాకర్ రెడ్డి గారు, తల్లి విజయలక్ష్మి గారు, సురేష్ బాబు, ఉమామహేశ్వర గారు, జయ సింహనారాయణ. రండి రండి. యా జయ సింహనారాయణ. కేదార్నాథ్ బాబు రండి. అడియేన్ అడియేన్ అడియేన్. ఓం అస్మద్గురుభ్యో నమః. ఎప్పుడూ కూడా మంత్రంలోకి వచ్చేటప్పుడు నేరుగా మనం మంత్రానికి వెళ్లకుండా ఒక రెండు నిమిషాల పాటు ఉపోద్ఘాతంలో వెళ్ళి అప్పుడు మంత్రంలోకి వెళతాము. ఎందుకని, మనసు ఎక్కడెక్కడికో సంచరిస్తూ ఉంటుంది కదా. ఆ సంచరిస్తున్న మనసును ఒకసారిగా దాన్ని మనకు దగ్గరికి పెట్టి అప్పుడు మనకి మనం అద్భుతమైనటువంటి ఈ మంత్రాన్ని అందుకుందాం. రండి. మరి మన అందరికీ కూడా తెలిసినటువంటి విషయం, శ్రీ అప్పతి ఆ వైకుంఠ శ్రీ వైకుంఠానికి ఎత్తినటువంటి నిత్య ముక్త అనుభావ్యుడైనటువంటి వాడు, నిరతిశయ ఆనందయుక్తుడైనటువంటి ఆ సర్వేశ్వరుడు నిత్యముక్తులలాగే, అంటే నిత్యుల వలె ఈ సంసారులు తనని అనుభవించి అమంద ఆనందాన్ని పొందదగినటువంటి భాగ్యం కలవారై ఉన్నారే. ఉన్నప్పటికీ కూడా అసత్కల్పులై, అంటే సంకల్పం ఆ అసత్కల్పులై అనాది కర్మ వాసన దోషదచితులైనటువంటి వీళ్ళు జనన మరణ రూపమైనటువంటి ఈ సాంసారిక మాయా చక్రంలోని బ్రహ్మమాండలై, అంటే తిరుగుతున్నారే అని యమయాతలు అనుభవిస్తున్నారు కదా అని ఆహా ఏమి వీరి దౌర్భాగ్యము అనుకుంటున్నాడు శ్రీయప్పతి అని విచార ఆక్రాంత హృదయుడయ్యాడు. మన అందరి మీందు కూడా దయారసాన్ని ప్రవహింపాలనుకున్నాడు. మనందరినీ కూడా ఉద్ధరించాలని కర్తవ్య కర్తవ్య శాస్త్రమైనటువంటి వేద ప్రదీపాన్ని ప్రసాదించాడు. ప్రదీపము అంటే వెలుగును వెందయించాడు, దీపము ప్రసాదించాడు. కానీ ఆ వేద రాశి మన అందరికీ కూడా చాలా దుర్గ్రహమై అందరానిదే. ఈ సంసార చేతనలు ఏం జరిగింది? అన్యథ ఈ అన్యథా జ్ఞానము, విపరీత జ్ఞానము విప్రతిపత్తులన్నిటికీ కూడా కారణులై వివేక శూన్యులయ్యాం, అసన్మార్గానుయాయులయ్యాం. అంతటితో ఆయన అత్యంత కారుణ్య
వాత్సల్యాది గుణములు కలవాడు కనుక పరమేశ్వరుడు ఈ వేదార్థముల విశదీకరించడానికై పరావరతత్వ సాక్షాత్కారమైనటువంటి పరమ ఋషులందరినీ కూడా ఎందరెందరనో అవతరింపచేసి వారి ద్వారా అనేకమైనటువంటి స్మృతులు పురాణాలు ఆగమ ఇతిహాస శాస్త్రాలను కూడా ప్రవర్తింపజేయడమే కాకుండా తానే స్వయముగా రామ కృష్ణాది అవతారాలను ఎత్తి ఆ వేద స్మృతి పురాణ ఇతిహాసాలన్నింటినీ కూడా ప్రతిపాద్యమైనటువంటి సామాన్య విశేష ధర్మాలను అన్నిటినీ కూడా అంటే సామాన్య ధర్మాలని విశేష ధర్మాలని అన్నిటినీ కూడా తాను అనుష్ఠించి చూపి మనకి స్వప్రబోధన మార్గము చేత తేటతల్లం చేశాడు శ్రీయప్పతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు. అయినా మనం ఏమంటున్నాం ఇంకా అయినా అవివేకులమైనటువంటి మనము అతని యొక్క పరస్వరూపాన్ని గుర్తెరగలేక అవజ్ఞా పరిపూర్ణ హృదయాలయ ఉన్నటువంటి మనము అతని చలన నలినమును అంటే చలనాంబుజమును మనము ఆశ్రయింపలేక మనము సతమతం అవుతున్నామట. అప్పుడు ఆ పరమేశ్వరుడు, ఆహా నేను విజాతీయుడిగా ఉన్నాను కదా, విజాతీయుడు సజాతీయుడు అంటాడు. నేను వీరిలాగా లేకుండా వేరొక విధంగా నేను మన కృష్ణ పరమాత్మ ఏమంటాము, కృష్ణ పరమాత్మ అవతారము ప్రత్యేకమైన ఇంకా రామచంద్రుడు మానవ రూపంలో వచ్చిన కృష్ణుడు మానవ రూపంలో ఉన్నాడు కానీ అద్వితీయమైనటువంటి శక్తి సంపన్నుడు ఉన్నాడు కదా. అలా కాకుండా నేను విజాతీయుడిగా ఉన్నందుకుగా వీళ్ళందరూ కూడా నన్ను అనుసరించడం లేదు కనుక సజాతీయుడు అవతరింపజేస్తాను, అప్పుడు వారు ఇక్కడ వీరందరినీ కూడా వశపరచుకోగలరు అనుకుని తీర్మానించుకున్నాడు పరమాత్మ. అనుకున్నాడు తనకి ఆంతరంగికులు అయినటువంటి ఎవరండి పరశ్రీమన్న సీయప్పతికి ఆంతరంగికులు, శ్రీ భూ నీలాది దేవేరులను, అనంత గరుడ విశ్వక్సేనాది నిత్యసూరులు, శంఖ చక్ర గద శరంగాది దివ్య ఆయుధాలని, శ్రీవత్స కౌస్తుభ వైజయంతి వరమాల దివ్య ఆభరణాలని కూడా సులభశీలముగా కటాక్షించి లీలా విభూతులందు అవతరింపజేసి సంసార చేతనల్ని ఉజ్జీవింపచేయండి అని వీరికి నియమించాడు ఆ సేపతి. మన అందరి ఎందుకు కూడా దయగలిగినటువంటి వాడే. వారందరూ కూడా ఆ పరమాత్మ నియమనాన్ని శిరసావహించి సమస్త ప్రాణులని కూడా ఉజ్జీవింపచేయడానికై నానా వర్ణములందు కూడా సజాతీయులై అవతరించారు. ఇటువంటి ఈ విధముగా అవతరించిన మహానుభావులు భగవత్ ప్రసాద ఆపాదమైనటువంటి విశేష జ్ఞాన సంపన్నులయ్యారు. బాల్యం నుండి కూడా అంబుజోదర దివ్య పాదారవింద చింతనామృత పాన విశేష మత చిత్తులై మనకంటారే ప్రహ్లాదు ఎలాగైతే చిన్నతనంలోనే ఆ భగవన్ నారాయణ తత్వాన్ని తెలుసుకునే విధమయ్యాడు ఆ విధంగా భగవద్ దివ్య బంగాళ కూడా అత్యక్షితమైనటువంటి దానికి వారందరూ కూడా సంధానైక జీవులై ఆ పురుషోత్తమ యొక్క స్వరూప స్వభావ గుణ విగ్రహ విభూతులు అన్నింటినీ కూడా నిరంతరము అనుభవించి ఆ అనుభవ పరివాహ రూపంగా మధురాతి మధురములైనటువంటి మనకి ద్రవిడ ప్రబంధాలని నిఖిల చేతన ఉజ్జీవనార్థమై మనందరికీ కూడా వాటిని ఆనందించారు అన్నారు మన పెద్దవాడు. అటువంటి ద్రవిడ ప్రబంధ సందంలో వచ్చేటువంటి అష్టాదశ రహస్యాలు ఒకటిగా మనకి ప్రత్యేకముగా చెప్పుకోదగినటువంటి ఈ ముముక్షు పడి రహస్యము మనకి వెళ్లే లోకాచారులు మహానుభావులు మన అందరికీ అందించినటువంటి ప్రత్యేకత. ఈ పిల్లయ్య లోకాచారుల వారు అందించినటువంటి ఈ అష్టాదశ రహస్యాలు ఏమిటి ప్రత్యేకత అంటే 18 గ్రంథాలు అండి అవి. అష్టాదశ అంటే 18, వాటన్నిటిలోకి ముముక్షుప్పడి అతి ప్రధానమైన గ్రంథము. ముముక్షుప్పడి అతి ప్రధానమైనటువంటి గ్రంథము అని చెప్పారు. ఈ ఒక్క ముముక్షుప్పడి మనం అధ్యయనం చేసినంత మాత్రం చేత మిగిలిన గ్రంథములన్నీ యొక్క సారాంశాన్ని కూడా అందుకున్నట్టే అన్నారు మన పెద్దవాడు. అందుకని అటువంటి ఈ ముముక్ష పడిని మనకి పిల్లల లోకాచారాలు అందించిన దాన్ని మనం ఇప్పుడు అందులో ముఖ్యంగా మనం నిన్నటి రోజున మనం తిరుమంత్ర
సారమైనటువంటి ఆ తిరుమంత్ర విషయాలన్నీ కూడా చెప్పుకున్నాం. అకార ఉకార మకార రూపమైన ప్రణవాన్ని వివరించుకున్నాము. ఆ ప్రణవము తర్వాత మనకి మంత్రశేషమైనది పరమ ప్రణవం వివరించినటువంటిది మంత్రశేషము. ఆ మంత్రశేషాన్ని వివరించినటువంటి ద్వయమంత్రము, ఆ ద్వయమంత్రాన్ని వివరించేటువంటి చరమ శ్లోకము అని ఈ విధంగా మనం ఒకదానికొకటి ఒకదానికొకటి తెలుసుకుంటూ వస్తున్నాం. వాక్యము వాచ్యము వాచకము చెప్పుకున్నాం. ఆ చిట్ట చివరికి వచ్చేటప్పటికి నిన్నటి రోజున మనం చాలా ప్రత్యేకతగా ఈ అకార ఉకార మకారాల గురించి మరొక మారు తెలుసుకుందాం. ఎందుకంటే నిన్నటి వరకు కూడా మూండు పదమున్ మూండుర్ధత్తై చొల్లుగిరదు అనే దగ్గరకు వచ్చాము. ఒక్కసారిగా పిల్లలు ఒకచే స్వామిని స్మరించుకుంటే ఆయన యొక్క భావ సంపూర్ణ మనం అందరం కూడా ప్రవేశించగలుగుతాం. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. నిన్నటి రోజునైతే సుశీలమ్మగా చక్కగా పెన్ను కాగితం పట్టుకుని రాసుకుని మరీ ఉంచుకున్నారు. ఒకసారి అందరూ అనండమ్మ. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సూనవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః. జై శ్రీమన్నారాయణ. ఈ ఒక్క శ్లోకంతో పిల్లే లోకాచార్య అనుగ్రహాన్ని మనం అందరం పొందుతున్నాం. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సునవే సంసార భోగి సందష్ట జీవ జీవాతవే నమః అని ఆ మహానుభావులు మన అందరికీ ఇచ్చినటువంటి దీనిలో నిన్నటి వరకు మనం సుమారుగా 27 మంత్రాలు చెప్పుకుంటే ఈరోజు అందులోకి మనం వచ్చేటప్పటికీ ఇది తాన్ ఎట్టి తిరువరక్షరమాయి మూండ్రు పదమాయిరుక్కుం మూండ్రు పదమం మూన్వర్ధత్తై చొల్లుగిరదు అని ఇక్కడ చెబుతూ ఇందులో ప్రతి పదము కూడా అర్థ వివరణ చేయటానికి ఈ తిరుమంత్రం యొక్క అక్షర సంఖ్య పద సంఖ్య చెప్పబడింది కదా. మనం నిన్నటి రోజున నారాయణ ఉపనిషత్తు కూడా తెలుసుకున్నాం. నారాయణ ఉపనిషత్తు ఓం ఇత్యేకాక్షరం నమైతి ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి అని శృతికి విరుద్ధం అయ్యేటటువంటి విధంగా పక్షం అయితే అయితే నారాయణ ఇక్కడ నారాయణాయ అని ఇంకా నారా అయనాయ అనేటటువంటి మనం వేరుగా చెప్పకుండా నారాయణాయ అనే పంచాక్షరములే నారా అయనాయ అనేసరికి అది షడాక్షరి అవుతోంది. మనకి మొత్తం అంతా కూడా మంత్రం మనకి ఎందుకని శృతిని మనం శృతికి విరుద్ధముగా ఏది మనం అంగీకరించాము కదా, శృతికి అంగీకారంగా. అందుకే ఇందులో చెప్తున్నటువంటి అర్థాన్ని ఇక్కడ మనకి స్వరూపాన్ని స్వరూప అనురూపమైనటువంటి ప్రాప్యమని ఆనతిచ్చి దీనికి మూడు పదాలని మూడు అర్థాలని చెబుతోంది అని చెప్తారు మరి ఇక్కడ. ఏమిటది అదావదు శేషత్వము ఇందులో ముక్షుప్పాడి సారంలో 30వ మంత్రం. అదావదు శేషత్వము పారతంత్యమున్ కైంకర్యము ఇది ముదల్ పదం ప్రణవం అన్నారు. ఇది ఆ ఎండ్రుం ఊ ఎండ్రుం మా ఎండ్రుం మూండ్రు తిరువక్షరం అంటే ఏమిటి అంటున్నారు. ఆ అర్థాలు ఏమిటి ఏమిటా మూడు అర్థాలు చెబుతున్నారంటే ఒకటి శేషత్వాన్ని, రెండవది పారతంత్ర్యాన్ని, మూడవది కైంకర్యము. శేషత్వ పారతంత్ర్యాలు రెండు కూడా చేరి స్వరూపము, కైంకర్యము ఫలము కనుక
స్వరూప అనురూప రూపానురూప అంటే అనురూపమైనటువంటి ప్రాప్తి అనేటటువంటి యోజన ఇక్కడ వివరింపబడింది. ఈ ప్రణవము అనే ప్రథమ పదము చేతే, ప్రణవము అంటే అకార ఉకార మకారముల చేతే శేషత్వాన్ని, నమస్సు అనే రెండవ పదం చేత పారతంత్ర్యాన్ని, ఈ రెండు కాగా ఈ రెండిటి చేతను కూడా స్వరూపాన్ని, నారాయణాయ అనేటటువంటి మూడవ పదం చేత కైంకర్యము కూడా చెప్పబడింది అని తెలుసుకోవాలన్నట్టున్నారు మన పెద్దవాడు. ఇది ముదల్ పదం ప్రణవం. ముదల్ అంటే మొట్టమొదటిది. అంటే వీటిలోని ఓం అనే ప్రణవము తిరుమంత్రంలోని మొదటి పదముగా ఉంది కదా. కొందరు ప్రణవాన్ని విడిచిపెట్టి ఆ స్థానంలో అం అనో ఆం అనో చెప్తూ దీనిని అష్టాక్షరం చెప్పడం కాదు కనుక దీన్ని నిషేధించి చెప్తున్నారు. ఇందులో ఏమంటున్నారు, ఓం అని నిర్దేశించకుండా ప్రణవం అనే చూపడంలోని జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఉపదేశం ద్వారా మాత్రమే లభ్యమవుతుంది అని తెలియజేయటానికి. ఇక ప్రణవము అన్నా కదండి, నిన్న మనం చెప్పుకున్నాం ఓంకారంకి ప్రణవము అని పేరు. ఓంకారంకి ఎన్ని అక్షరములతో కలయికతో కలిసింది ఓంకారము, ఆ ఎండ్రుం ఊ ఎండ్రుం మా ఎండ్రుం మూడు తిరువక్షరం అన్నారు. ప్రణవ అక్షరములు విడదీసి చూస్తే అకారము ఉకారము చేరి గుణసంధి పొంది ఓకారము అవుతోంది అన్నారు. దానికి అనంతరం మకారం ఉండడం చేత ఈ ప్రణవము అని దానిని ఆ ఊ మా అని ఆ ఊ మా ఈ మూడు అక్షరములు ఉన్నాయి అని మనం గ్రహించగలగాలి. శృతిలోని ఓమిత్యేకాక్షరం అని ప్రణవాన్ని ఏకాక్షరంగానే చెప్పి ఉండగా వీరు మూడు అక్షరముల కింద విభజన చేయడం శృతికి మనము తగునా, అంటే శృతిని అనుసరించి, అంటే శృతి అంటే వేదమ అనుసరించి చేస్తున్న పనేనా అని ఎవరికైనా సందేహం కలగచ్చు. ఇందులో సంహితాకారము అసంహితాకారము అని రెండు ప్రకారాలు మనకి పెద్దవాళ్ళు అందిస్తారు. సంధిని పొందిన ఆకారాన్ని ఏమంటారు, సంహిత శత సహస్ర సంహితాయాం అంటాం. మనకి విష్ణు సహస్రనామా చదవగానే శత సహస్రికాయాం సంహితాయాం. అయితే ఈ సంహిత అంటే కూడి ఉండది అని, అసంహితాకారము అంటే కూడి ఉండనటువంటి రెండు ప్రకారాలు. ఈ సంధిని పొందిన ఆకారాన్ని సంహిత ఆకారమని, సంధిని పొందని ఆకారం ఉందే అది అసంహిత ఆకారమని అంటూ చెప్తారు. ఏమిటి సంహిత ఆకారంగా చూసేటప్పుడు ప్రణవంలోని ఒక్కొక్క అక్షరము కూడా ఒక్కొక్క పదము అవడము, మూడు పదము కూడా మనకి మూడు అర్థాలను తెలియజేస్తున్నదిగా మనం తెలుసుకున్నాం. ఈ సంహిత ఆకారాన్ని చూసేటప్పుడు ఒకే అక్షరముగా ఒకే పదముగా ఒకే అర్థాన్ని తెలియజేస్తున్నదిగా ఉంటుంది అన్నమ. కనుక ఓమిత్యేకాక్షరం అని చెప్పినది సంహితాకారము అంటే కూడి ఉన్నది. దీనిలో దృష్టి పెట్టుకునే మనం చెబుతున్నాము, చెప్పిందంతా కూడా గమనించాలి. ఓమిత్యేకాక్షరం అన్నారు. ఇక్కడ 33-34 మంత్రాల దగ్గరికి వచ్చాం. మూడు తాడితిలే తైరై నిరైతు కడైందు వెండై తిరట్టు మాపోలే మూడు వేదత్తులం మూండక్షరత్తయ్యం మెడుతదు ఆగయ్యాల్ ఇదు సకల వేదసారం అన్నారు. ఇక్కడ ఓమిత్యేకాక్షరం అని సుస్పష్టముగా, ఓమిత్యేకాక్షరం అని స్పష్టంగా శృతి చెబుతూ ఉంటే సంహితాకారమని మళ్ళీ అసంహితాకారమని రెండు ప్రకారాలు చెప్పి అసంహితాకారం మళ్ళీ మూడక్షరాలుగా విభజన తగ్గుతుందా అని కొందరు సందేహపడితే, అలా మూడక్షరములుగా విభజన కూడా శృతి సమ్మతమే అని మూడక్షరములను వేదత్రయ సారములు అని నిరూపించారు. ఈ ప్రణవంలో అక్షరములైనటువంటి ఏమే అక్షరాలు ఉన్నాయండి ప్రణవంలో, అకార
ఉకార మకారములు. ఈ అకార ఉకార మకారములు ఋగ్వేద యజుర్వేద సామవేదములు అనేటటువంటి త్రయి అని పేరు వేదానికి. మరొక పేరేమిటి? త్రయి. ఈ మూడు వేదముల నుండి కూడా భూహు భువః సువః అనేటటువంటి వ్యాహృతులు అనబడే ఈ మూడింటినీ కూడా సర్వేశ్వరుడు ఏర్పరిచి వాటిని తన సంకల్పం చేత సంస్కరించి వాటి నుండి అకార ఉకార మకారములు అనేటటువంటి మూడు అక్షరాలని ఆన్పూర్వికంగా ఆవిర్భవింపచేశాడు. ఎవరిది? ఆ శ్రీయపతి. ఇలా సముద్ధరించినటువంటి ప్రకారాన్ని చూసినట్లయితే, అంటే మూడు వేదములను మధించి మనం వెన్న ఏమి ఎలా తీస్తామండి? చక్కగా చిలుకుతా అచిలకగా 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 వచ్చినటువంటి వెన్న ఎలాగైతే, అలా మూడు వేదములన్నీ కూడా మధించి అందు నుండి ఋగ్వేదం యొక్క సారముగా అకారము, యజుర్వేద సారముగా ఉకారము, సామవేద సారముగా మకారము, ఈ మూడింటినీ కూడా మనకి అందించారు మన పెద్దవాళ్ళు అంటారు. వాటి నుండి అకార ఉకార మకారములైన మూడు అక్షరములు కూడా ఆవిర్భవించాయి, అంటే అందులోంచి ఉద్భవించాయి అని చెబుతున్నారు. ఇలా సముద్ధరించిన ప్రకారాన్ని చూసినట్లయితే మూడు పాత్రల నిండా పెరుగు నింపి దానిని ప్రత్యేక ప్రత్యేకంగా మధించి ఇతస్తారమైన వెన్న తీసి ఒకటిగా చేర్చి ఆ వెన్న మూడు పాత్రల పెరుగు యొక్క సారము అని చెప్పడానికి వీలవుతుంది కదా, అవుతుంది కదా. అలాగే మూడు అక్షరాలని కూడా మూడు వేదముల సారముగా చెప్పి దానిలో ఏ విధమైనటువంటి శృతికి ఆటంకము కలగడం లేదు. వివరణ ఏ విధమైనటువంటిది? మనం శృతిని అతిక్రమించలేదు అన్నారు మన పెద్దవాళ్ళు. కనుక భూరితి ఋగ్వేదాత్ ఇది శృతి యొక్క ప్రమాణమైనటువంటి వాక్యాలు అన్నమాట ఇవన్నీ కూడాను. ఇది అకారం సకాశబ్దత్వం కారణమాయి నారాయణ పదత్వకు సంగ్రహమైకయ్యాలే సకల దిగత్వం కారణమాయి సర్వరక్షక నాన ఎంబురుమానై చెల్లుకెరదు అన్నారు ఈ 35వ మంత్రంలోకి వచ్చేటప్పటికి. ఈ ఇక అకారానికి అర్థం ప్రతిపాదింపబడుతోంది. అకారము అనే దానికి రక్షణ మనకి సకల జగత్ కారణభూతుడై సర్వరక్షకుడైనటువంటి ఎంబిరుమానుడు అకారానికి అర్థం. ఇది మన గోష్ఠిలో అందరికీ ఇది సుపరిచితమే. ఏమిటని? అక్షరాణం అకారోస్మి అని కృష్ణ పరమాత్మ తానే స్వయంగా చెప్పాడు కనుక ఆ ఎంబిమానుడే అకారానికి అర్థము. ఇక కారణత్వము రక్షకత్వము అనేటటువంటి కదా, ఈ రెండు కూడా అకారం చేత తెలియబడుతున్నాయి. ఏమిటా రెండు? ఒకటి కారణత్వం, రెండవది అవరక్షణ రక్షకత్వం. ప్రకృతి శక్తి అని ధాతు శక్తి అని రెండు శక్తులు మనకి ప్రతి పదానికి ఉంటాయి. ఈ ధాతు శక్తులు అంటే ప్రకృతి శక్తి చేత కారణత్వాన్ని, ధాతు శక్తి చేత రక్షకత్వాన్ని అర్థంగా తెలియజేస్తున్నాయి. ప్రకృతి అంటే ఏమిటి అసలు పదం? స్వభావము. ఈ ప్రకృతి అంటే స్వభావము, అది అకారానికి స్వభావం ఏమిటి? అకర ముదల్ వెజుతెల్లాం అన్నట్లుగా సకల శబ్దాలకి కూడా తాను కారణముగా ఉండుట అనేటువంటిది ఏదైతే ఉందో అది అకారం యొక్క స్వభావము. అకారం యొక్క స్వభావం ఏమిటి? సకల అంటే శబ్దములకి కూడా తాను కారణముగా ఉండటము అనేది అకారం యొక్క స్వభావం. ఈ స్వభావానికి చేరిందైన స్వభావం భగవంతుని యందు ఉంది. అంటే ఏమిటది? అన్ని జగత్తులకు తాను కారణముగా ఉండడం. అంతేకాదు ఈ స్వభావ సామ్యాన్ని బట్టి సకల జగత్ కారణభూతుడైనటువంటి నారాయణుడు అకారార్ధవాచ్యుడు, అకారార్ధము చేత గుర్తింపదగినవాడు అని మనకి సిద్ధమవుతోంది ఈ అర్థం ఇక్కడ. ఇక ధాతు శక్తి చేత అర్థం ఏమిటి సిద్ధిస్తుంది చూద్దామా. అవరక్షణే, సంస్కృతంలో ప్రతి ధాతువుకి ప్రతి పదానికి కూడా ఒక అర్థం చెప్తారు. అవ ఆకారానికి అవరక్షణే అని రక్షణ అర్థంగా కలిగినటువంటి అవ అనేటటువంటి ధాతు మూలకంగా అకారము నిష్పత్తిని పొందింది కనుక సర్వరక్షకుడైనటువంటి భగవంతుడు వాచకము చెప్పబడుతున్నాడు.
ముందరేం చెప్పారు? కారణభూతం. అతను కేవలము కారణత్వము, రెండవది రక్షకత్వము, రెండు కూడా ఈ ఒక్క అకారం వల్ల తెలియజేస్తున్నారు. ఇక 36వ మంత్రంలోకి వస్తే రక్షికయ్యవదు విరోధి అయిపోకుగయ్యం అపేక్షదత్తయ కొడుక్కయ్యం అన్నారు. సకల జగత్కారణ భూతుడు సర్వరక్షకుడు అయినటువంటి ఎంబెరిమానుడు అకారానికి అర్థం అని చెప్పాం కదా. మరి ఇందులో సర్వరక్షకత్వ రూపమే ఏదైతే ఉందో ఇది రక్షకత్వము అంటే ఏమిటి అని దాన్ని తెలియజేయవలసింది. లోకంలో ఒకరిని రక్షించడం అంటే ఏమని చెప్పుకున్నాము? ఇష్ట ప్రాప్తి, అనిష్ట నివృత్తి. ఇష్టములన్నీ కూడా కలిగించడం, అనిష్టములన్నింటినీ కూడా తొలగించడం. ఈ కలిగించడం తొలగించడం అనేటువంటి ఏదైతే ఉందో అనిష్ట నివర్తకత్వం, ఇష్ట ప్రాపకత్వం, ఈ రెండు చేరి రక్షణ అనే పదం మనకి చెప్పబడుతోంది. అనిష్ట నివారణ పూర్వకమైనటువంటిది ఇష్ట ప్రాపణ చేయటం అనేది రక్షణమైతే, దుఃఖప్రదమైనటువంటి విరోధిని తొలగించడం కూడా ఈ రక్షక ప్రదమ పదమే కదా. సుఖప్రదమైనటువంటివన్నీ కూడా ఇవ్వడం కూడా రక్షకత్వమే కదా. మనకి కావలసినవన్నీ కలిగించడం, అక్కరలేనివన్నీ తొలగించడం కూడా రక్షకం యొక్క లక్షణమైంది కదా. ఇక 37వ మంత్రంలోకి వచ్చేసరికి ఇవై రెండు చేతన నిన్న నిన్న వలవు కీడాయిరుక్కుం అన్నారు. ఈ రక్ష్య వర్గాలకి అంటే రక్షక వర్గము రక్ష్య వర్గము అన్నాం. ఈ రక్ష్య వర్గాలకి విరోధులు ఏమైనా ఉన్నాయా, అపేక్షతములు ఏమైనా ఉన్నాయా అంటే ప్రశ్న వెంటనే వస్తుంది. ఎవరి రక్ష్య వర్గులు, రక్ష్య వర్గములు అంటే రక్షింపబడేవాడు ఎవరు, రక్షించేవాడు పరమాత్మ, రక్షింపబడేవాడు రక్ష్య వర్గము అంటాం. రక్షింపబడేవాళ్ళు ఎవరండి? మనమేనండి. సంసారంలోనే ఈ సంసారాలని ఒక్క సంసారాలనైనా రక్షిస్తున్నాడు ఆయన? కాదు కాదు, సంసారులని, ముముక్షులని, ముక్తులని, నిత్యులని ఇలా నాలుగు విధాలుగా మన పెద్దవాళ్ళు ఇచ్చారు. నాలుగు, ఒకటి రెండు కాదు. సంసారులని, ముముక్షులని, ముక్తులు అని, నిత్యులు అని ఇలాగా నాలుగు విధములుగా ఉండడం చేత వాళ్ళ వాళ్ళ స్థితికి తగినట్లు ఇష్టాలు అనిష్టాలు వేరు వేరు విధముగా ఉంటున్నాయి. ఇక్కడ సంసారులకు ఉండే ఇష్టాలు వేరుట, ముముక్షులైన వాళ్ళు కోరుకునేవి వేరు, ముక్తులైనటువంటి వాళ్ళు కోరుకునేవి వేరు, నిత్యులైనటువంటి వారికి కోరికలు వేరుట. ఏమిటంటున్నారు చూడండి జాగ్రత్తగా. ఇప్పుడు వాళ్ళని మనకి సంసారిగడొక్కు విరోధి శత్రుపీడాదికల్ అపేక్షితం అన్నపానాదికల్ అన్నారు. సంసారులకు ఏమిటండి కావాలి అంటే, సంసారమైనటువంటి వాళ్ళందరికీ కూడా దేహానికి వేరుగా ఆత్మ అనే ఒక వస్తువు ఉండడం అనేది అంగీకరించిన శబ్దాది విషయభోగంలో తెలియాలి. బద్ధ సంసారం ఉన్నారే, ఈ బద్ధ సంసారకు తొలగించవలసినటువంటి విరోధి ఏమిటి? శత్రువుల చేత వచ్చే పీడలు, దేహ వ్యాధులు, మనోవ్యాధులు, వీటన్నిటి వల్ల వచ్చే పీడలు ఏవైతే ఉన్నాయో అవి అన్నపాన తాంబూలాదులు, విలాసాలకు కావాల్సినవి అన్నీ కూడా అపేక్షితములు. అపేక్షితములు అంటే ఇది సంసారంలో కోరేవిట, సంసారంలో కోరుకునేవి ఇవిట, వాళ్ళని సంసారంలో అని కేటగరైజ్ చేశారు మన పెద్దవాళ్ళు. మరి ముముక్షువులు, ఈ ముముక్షువులు అనేటప్పటికి ఇరుళ్ తరు మా గాలత్రుల్ ఇని పిరవి యాన్ వెండేన్ అదలా పిరవి వేండేన్. ఇక ఈ ముముక్షువు ఎవరంటే ఈ సంసారంలోనే ఇక అతృప్తి అంటే ఏమాత్రము దాని యందు ఇష్టము లేక మితివి లేనటువంటి ఆనందంగా ఒక దేశాన్ని పొందాలని మనోరథించి అంటే ఇంకొక చోటకి వెళ్ళాలి, ఇక్కడి నుంచి మనం ఎలాగోలా విడివడి కావాలి అనుకునే వాళ్ళని మనం ఏమన్నారు? ముముక్షువులు. ముముక్షు అంటేనే మనం చెప్పాం విడుదల అన్న పదం ముముక్షు అనేదానికి. ముముక్షువులకి ఎటువంటిది? మిథ్యా జ్ఞానంతోనే, దురాచారంతోనే, ఈ మలిన దేహంతో ఉందే
ఈ అజ్ఞానప్రదమైనటువంటి ఈ భూలోకంలో ఉండడమే ఒక విరోధిట. వాళ్ళకి వేరే శత్రువులు, విరోధాలు, పీడలు, రోగాలు, రొచ్చులు ఇవి కాదు వాళ్ళని బాధిస్తున్నాయి. వాళ్ళకి బాధిస్తున్నది అన్నిటికంటే కూడా ఈ మలిన దేహంతో ఉంటున్నామే, ఈ అజ్ఞానప్రదమైన భూలోకంలో ఉంటున్నామే, ఇవన్నీ కూడా వాళ్ళకి విరోధి. కనుక భగవంతుని యథేష్టముగా అనుభవించేటటువంటి అనుకూలమైన పరమపద ప్రాప్తి కోరుకుంటున్నారు ముముక్షువులు. అంటే ఏం కావాలి వాళ్ళకి? సంసార బంధాన్ని పోగొట్టమని కోరుకుంటున్నారు ముముక్షువులు. ఏమని కోరుకుంటున్నారు? మాకు వాహనాలు కావాలి, వజ్రాలు కావాలి, లేక వైఢూర్యాలతో ఉండాలి, ఇవి కాదు కోరుకునేది. అది సంసారులైనటువంటి వాళ్ళు కోరుకునేవిట. ముముక్షువులకి ఏమిటి కావాలి అంటే ఈ మలిన దేహం తొలగాలి, అజ్ఞానప్రదమైన భూలోకం నుంచి కదలాలి. ఇది వాళ్ళకి భగవంతుని యథేష్టముగా అనుభవించగలగాలి అనేటటువంటిది ముముక్షువుల యొక్క కోరికలు. కనుక వారికి ఇవి కానీ ఉన్నవన్నీ కూడా విరోధులుగా ఉన్నాయట, అది పరమాత్మ. అందుకే ఆ సంసార బంధాన్ని పోగొట్టి పరమపద ప్రాప్తిని కలిగించే ముముక్షువులకి ఏమిటి పేరని? రక్షణ. వాళ్ళకి ఏది కావాలో, ఏది కలగాలి, ఏది తొలగాలి, వారి యొక్క వివరణ. ఇక ఆ తర్వాత మన ఇంకొక కేటగిరీ ఏమిటండి? ముక్తులు అన్నారు. ముక్తులు వేరు, ముముక్షులు వేరు అంటున్నారు మనకి. ఈ ముక్తులు అనేసరికి బహుకాలంగా సంసార అనుభవంలో ఉండి, బహుకాలముగా సంసార అనుభవంలో ఉండి వినయపత్తు అరక్కుం అన్నట్లుగా సంసార బంధాన్ని వదలి పరమపదాన్ని పొంది ఉండినటువంటి, పరమపదాన్ని పొంది ఉన్నారు వాళ్ళు. అటువంటి ముక్తులకి ఇక ఎప్పుడూ కూడా సంసార గంధమే లేకుండా అనవరతము కూడా అవిచ్ఛిన్న కైంకర్యం చేసుకుంటూ ఉండేటటువంటి నిత్య సూర్యులకి, వీరందరికీ కూడా మనకి విరోధి ఎంపెరుమాన్ యొక్క చరణములలో తాము చేసే కైంకర్యానికి కలిగే ప్రతిబంధం. వీళ్ళెవరండి? వీళ్ళని ముక్తులు అన్నారు. ఈ ముక్తులు నిత్యులు వీళ్ళిద్దరు. అయితే ముక్తులకి ఏమిటి కోరిక? ఏమో ఎప్పుడు జారిపోతుందో ఈ సేవ, ఈ సేవ మన నుండి ఈ పరమాత్మ, ఇప్పుడు పరమాత్మ దర్శనం ఉంది ముక్తులకి. చక్కగా పరమపదంలో పరమాత్మ సేవిస్తున్నారట. ఎందుకని? ఎలాగ వాళ్ళు ముక్తులయ్యారు? కొంత మనకి కొంత సంసార అనుభవంలో ఉన్నారు ముందర, అంతకు ముందు చాలా కాలం సంసార అనుభవంలో ఉండి ఈ సంసార అనుభవం నుండి సంసార బంధాన్ని విడిచిపెట్టి పరమపదాన్ని అప్పుడు చేరిపోయారు వాళ్ళు. ఈ పరమపదాన్ని చేరి ఉన్నారే మన తారా గారనండి, మన భారతి గారనండి, మనకి రామకృష్ణారెడ్డి గారు మహానుభావులు, మన కంటి కనిపిస్తున్నటువంటి మన మహానుభావులైనటువంటి పట్టాభి రామాచార్యులు, మనకు తెలిసినటువంటి ముక్తులు వీరందరూ. ఈ ముక్తులందరూ కూడా సంసారం ఎన్నాళ్ళో అనుభవించి, బహుకాలంగా అనుభవించి ఇక్కడి నుండి పరమపదాన్ని ఆచార్య కైంకర్యంతో ఆచార్య తిరుబడి చేరారు అంటామే, అటువంటి పరమపదాన్ని పొందినప్పుడు ఆ ముక్తులకు ఏమని కోరిక ఉంటుందిట? ఎప్పుడూ సంసార గంధమే లేకుండా అనవరతము అవిచ్ఛిన్న కైంకర్యాన్ని చేసుకుంటున్న నిత్య సూర్యులాగా విరోధి అంటే వాళ్ళకి ఎంబెరుమాన్ యొక్క శ్రీపాదములందు తాము చేసే కైంకర్యానికి ఎటువంటి ప్రమాదము, ప్రతిబంధము ఏమైనా ఏర్పడుతుందేమో, అటువంటి ప్రతిబంధము అంటే ఆటంకం, ఎటువంటి ఆటంకము కూడా లేకుండా అవిచ్ఛిన్నముగా చేసుకుని వెళ్లే కైంకర్య అభివృద్ధి కోరుతున్నారు వాళ్ళు. కనుక ఇటువంటి వారి వారికి కలిగిన అధికారానికి తగినట్లుగా విరోధులను పోగొట్టి వారి వారికి కావలసిన విధంగా అపేక్షితములు కోరుకున్న వాటన్నింటినీ కూడా ఇచ్చేటటువంటి వాడు ఆశయపతే కనుక అతడే సర్వరక్షకుడు అని చెప్పబడుతున్నారు అన్నమాట. అయితే భగవంతుడు ఒక్కడే కదా రక్షకుడు అని చెప్పదగుతుందా? లోకంలో ఎందరో వేరు వేరు రక్షకులు అన్నారు కదా, మనం చూస్తున్నాం కదా. పుత్రుడికి తండ్రి రక్షకుడు, తమ్ముడికి అన్న రక్షకుడు, భార్యకు భర్త రక్షకుడు, ప్రజలకు రాజు రక్షకుడు, ఇలాగ మనకి ఇంద్రుడు, సూర్యుడు, వరుణుడు అని చెప్పబడుతుంది. దేవతలందరూ రక్షకులే కదా. అయితే మరి రక్షకులుగా చెప్పదగే వాళ్ళు ఇంతమంది లేరా? మరి ఈ అష్టాదశ రహస్యాల్లోనే ఒక్కటే ఒకటైన ప్రపన్న పరిత్రాణం అనే ఒక రహస్య గ్రంథం. ఈ ప్రపన్నుల పరిత్రాణం అనే రహస్యంలో దీన్ని గురించి విచితంగా మనకు చెప్పి ఉంటే
మనకి దానిలో ఏమి నిరుపాధిక బంధువుగా ఒకప్పుడు చేయి విడవక ప్రత్యవేక్షణలో ఉన్న సర్వేశ్వరుడు ఒక్కడే అంటే అన్ని వేళలా మనని మనకి అనుగ్రహిస్తూ ఆ కావలసినవన్నీ కూడా అందిస్తున్నవాడు ఒక్క పరమాత్మే. ఔపాధికమైనటువంటి ఔపాధికము ఏదో కొంత ఉపాధి కొంతకాలం. బంధువులైన తల్లి తండ్రి మొదలైన వాళ్ళందరూ కూడా దేవతాంతరాలు కూడా రక్షించడం శక్తి గల వాళ్ళు కారు గనక ఇక అనేక ఇతిహాస పురాణ చరిత్రలన్నీ కూడా మనకి చూపిస్తున్నాయి కనుక సప్రణామం ప్రమాణంతో సప్రమాణము అంటే విత్ ఎగ్జాంపుల్ ఇలస్ట్రేటెడ్ అన్నాం వాళ్ళన్నింటినీ కూడా ప్రమాణములతో మనకు తెలియజేస్తున్నాయి కనుక ఆ రహస్య గ్రంథాల్లో మనకి ఇవన్నీ కూడా వివరాలు అందించారు అని చెప్తున్నారు మన పెద్దవాళ్ళు. ఉదాహరణగా చిన్న రెండు మాటలు అంటున్నారు ఏమంటే ఈశ్వరనయ్యై అలవందల్ రక్షకరల్లం ఎన్నుమిడన్ ప్రపన్న పరిత్రాణత్తిలేసున్నోం అన్నారు. అంటే ఇక్కడ కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు. అన్నదమ్ములు రక్షకులు కారు ఎలా తెలిసిందండి? మరి ఇప్పుడిప్పుడే చెప్పాం కదా తమ్ముడికి అన్నరక్ష ఇలాగే భార్యకి భర్త రక్ష ఇవన్నీ చెప్తే మరి వాలి రావణాసురుడు వీళ్ళిద్దరిని చూడండి వాళ్ళిద్దరు రక్షకులు అయ్యారా తన తమ్ములకు కాలేదు కదా. మరి పుత్రులు రక్షకులు కారు అనే రుద్రుడిలో తెలుస్తోంది కంసుడిలో కూడా తెలుస్తోంది మనకి తన యొక్క తండ్రులని అనేక విధాలుగా వారు కష్టపెట్టిన విధానం. తల్లిదండ్రులు రక్షకులు కారు అనేది కైకేయిలో తెలుస్తుంది హిరణ్యకశిపుల్లో తెలుస్తోంది మనకి. అలాగే తల్లిదండ్రులు యౌవన విరోధిని ఉపేక్షించడం క్షామకాలం వచ్చినటువంటి క్షామ అంటే మనం ఏమని చెప్తాము ఒక విధమైనటువంటి కరువు కాలం వచ్చినప్పుడు సమయం చూసి అడవిలో విడిచిపెట్టడం ఆపద వచ్చినప్పుడు విడిచి వెళ్ళిపోవడం ఇవన్నీ కూడా మనకి పురాణ ఇతిహాసాల్లో నిండుగా ఉన్నాయి. ఈ బంధు ఆభాస లోలపత్వం చెప్తారు మనకి పెద్దవాడు. ఈ అర్ధ క్షేత్రాల కోసం ఎదిరించి చంపడం మరణ సమయంలో సోర్వినాల్పురువెత్తుండెండు భగవంతుని స్మరించి సంసార సాగరాన్ని తరింప చాలక హింస చేస్తున్నటువంటిది. స్త్రీలకు కూడా భర్తలు రక్షకులు కారు అనే విషయం ధర్మపుత్రుడైనటువంటి ధర్మజనుడు నలుని ఎందు చూడగలుగుతున్నాం కదా మనం. చంద్ర ఆదిత్యాదులందు హిరణ్య రావణాదుల చేతుల్లో చిక్కిన వారు అవడం చేత తిరుగుతున్నారు కదా. ఇలాగ ఇవి ఎవరు కూడా రక్షకులు కాలేరు ఇవి మనకి పురాణ ఇతిహాసాలు తెలియజేస్తున్నాయని చెప్తున్నారు మన పెద్దవాళ్ళు. బ్రహ్మ కూడా మధుకైతముల చేతిలో చిక్కి వేదాలను దారవిడుచుకున్నారు కదా. కన్నులను కూడా విడనాడి తిని ధనాన్ని కూడా విడనాడాలని తిరగడం చేత రుద్రుని చేత కూడా శిరకర్తనం పొందడం చేత రక్షకుడు కాలేదు కదా. ఇలాగన్నీ కూడా మనకి ఒకటి రెండు కాదు ఒక్కొక్క ఉదాహరణ విడిపోయితే వందలకి వందల మన వాళ్ళు అందిస్తున్నారు. ఏమంటున్నారు? రక్షిక్కుంబోదు పిరాటి నన్నది వేండుకయ్యాలే ఇదిలే శ్రీ సంబంధం అనుసంధేయం అన్నారు. పిల్లల ఒకచారుల వారు అనేటటువంటి ఈ 40వ ముముక్షుప్పడి మంత్రంలోని ప్రణవము చెప్పుకున్నా కదా మనం ఓంకారం. ప్రణవంలో ప్రథమ పదమైనటువంటి అకారానికి అర్థాన్ని నిరూపిస్తూ సర్వరక్షకుడైనటువంటి భగవంతుడు అకారానికి అర్థము అని రక్షించడం అంటే ఇంతకు ముందు మనం చెప్పుకున్నాం. ఇటువంటి వాడు అటువంటి వాడు ఈ విధంగా రక్షించడం కాదు ఆ రక్షకత్వం అనే చదువు ఆశయపతికి ఒక్కడికే చెల్లుతుందట అని చెప్తు. ఈ అకారంలో లక్ష్మీ సంబంధాన్ని అనుసంధేయము అనేది హిందీ మంత్రంలో చెప్తున్నారు. అంటే రక్షించేటప్పుడు ఎంబెరమానుడికి సహాయ అంతరం ఏదైనా అపేక్షించకుండా తానే ఏకాకి అయి రక్షించగలవాడైనా కూడా దేవిని సహాయంగా తీసుకొని రక్షిస్తున్నాడు అంటున్నారు శాస్త్రములు. తల్లి మనందరి గురించి కూడా వివరణ చెబుతుందని మన ఆచార్యుల వారు చెప్తూ ఉంటారు. ఏ విధంగా అయితే తనయుడు తప్పు చేసినటువంటి తనయుణ్ణి ఎలాగోలాగా ఒప్పించి మెప్పించి భర్త యొక్క అనుగ్రహాన్ని పొందేటట్లుగా చేస్తుందే అట్లాగా పరమాత్మ అయిన శ్రీ అప్పతికి శ్రీ మహాలక్ష్మి సహాయభూతురాలై
మన అందరినీ కూడా అనుగ్రహించమని తల్లి అందిస్తుంది అంటున్నారు. లక్ష్మ్యా సహ ఋషికేశో దేవ్యా కరుణ్య రూపయా రక్షకః సర్వ సిద్ధాంతే వేదాంత పిచగీయతే అని అనేకమైనటువంటి ప్రమాణములు మనకి భగవత్ శాస్త్రాదులన్నింటిలో కూడా కనిపిస్తున్నాయి. కారుణ్యమే అంటే దయాస్వరూపమే మూర్తి భవించి ఉన్నటువంటి దేవితో కూడి ఆ పరమాత్మ రక్షిస్తున్నాడు అని మనకి ఈ 40వ మంత్రం మనకి పిల్లల లోకాచార్యులు వారు అందిస్తున్నారు. ఈ 40వ మంత్రం ఏమంటున్నారు, కేవలము సేపటి నేరుగా రక్షించడం లేదుట, ఆ తల్లి వినక తల్లి యొక్క రికమెండేషన్ అంటుంటాం మన వాళ్ళు, అసలు ఆ తల్లి యొక్క సహాయం పొంది వీరికి సహాయం అంటే వీరు రక్షించడానికి అర్హులు అని తల్లి మన గురించి ఎత్తి చూపిస్తుందిట. అసలట తల్లి ఏం చేస్తుందిట, పద్మహస్తిని కదా ఆవిడ పద్మములు రెండు చేతుల్లో ధరిస్తుందిట. ఆ పద్మములట పిల్ల సంతానాన్ని ధరించినట్టు ధరిస్తుందిట. సంతానంలో ఏం చేస్తుంది తల్లి, పిల్లలలో ఉన్న తప్పులన్నీ తాను దాచి మెప్పులన్నీ ఆ పరమాత్మకి అందిస్తుంది. అలాగా ఆ చేతిలో ఆ పద్మంలోనే ఆ కాళ్ళకి ఉన్నటువంటి ముళ్ళన్నీ కూడా తన చేతిలో పెట్టుకుంటుందిట. ఆ సునిశ్చితమైనటువంటి ఆకర్షణీయ పత్రాలని మాత్రము అంటే మనలో ఉండే గుణాలని అందించి దోషాలని ఆమె లోపల దాచిపెడుతుందిట. ఇది తల్లి చేసేటటువంటి గొప్ప ఉపకారం అంటారు. అదే అక్కడి నుంచి మనకి ఆ తల్లి ఆ విధంగా మనకి మూర్తి దేవితో కూడిన పరమాత్మే ఆశయపతే రక్షిస్తున్నాడు అని చెప్పారు. ఇక ఈ ముముక్షుపడి సారంలోని పిళ్ళే లోకాచార్య మహానుభావులు అందిస్తే ఈ గ్రంథం మనం ఈ రోజుకు వస్తున్న 41వ మంత్రంలోకి అడుగు పెడుతున్నాం. అత్ర భగవత్ సేనాపతి సర్వాక్యం అవన్ మాం వై విట్టు ఇవ్వక్షరం విట్టు పిరివదు. ద్రవిడ భాష మూలములో ఉంది ఇది, తమిళ భాషలో ఉన్నటువంటి పిల్లల లోకాచారాలు అందించడానికి ఆంధ్ర అనువాదం అనంగరాచార్యుల వారు అందించినటువంటి విధానమే. మీ అందరికీ కూడా ఈ దాసురాలు తెలియజేయడానికి వివరముగా మీకు తెలియజేస్తుంది. ఎక్కడి నుంచి అండి, మన పూర్వాచారులు ఏవేవైతే పలికారో, మన తల్లి గోదాదేవి ఒక చిలక మనకు కనబడుతూ ఉంటుంది భుజం మీదట. చిలక ఏముంటుందండి, మనం ఏది పలికితే అదే పరుగుతుంది, తనంత తాను ఏది వేరుగా పలకదు. పూర్వాచార్యులు ఏదైతే మనకి అనుగ్రహించారో దానిని మనము తదుపరి వారందరికీ కూడా అనుగ్రహం ఇవ్వగలగాలి అనేటువంటిది నియమం. కానీ ఆ విధంగానే పూర్వాచార్యుల వారి యొక్క విధానముగా మనకి ఇందులోనే ఇక 41వ దానికి వచ్చేటప్పటికీ సకల శాస్త్రాలలోని ఏమన్నారు, అత్ర భగవత్ సేనాపతి మిశ్ర వాక్యం అవన్ మాం వై విట్టు పిరియల్ ఇవ్వక్షరం విట్టు పిరివదు. సకల శాస్త్రాలలోని శ్రీ పాంచరాత్రాది గ్రంథాలలోని కూడా చెప్పబడుతున్నాడని ఇక్కడ ప్రమాణముగా ఒక మాట చెప్తున్నారు. ఇందులో తన పాదములను ఆశ్రయించే చేతనుల యొక్క అపరాధాలను చూసి తన శ్రీపాదాలని ఆశ్రయించేటటువంటి చేతనులు ఎవరండి, చేతనులు ఈ జీవులు మనం అందరము, మనందరి యొక్క అపరాధాలను చూసి తన స్వాతంత్రాన్ని కూడా చూసి ఆయనకి సర్వతంత్ర స్వతంత్రుడు శ్రీయప్పతి ఆయన యొక్క స్వాతంత్రాన్ని కూడా చూసి వాళ్ళని రక్షించకుండా భగవంతుడు ఉపేక్ష చేయవచ్చునట. ఒకప్పుడు అలాగ ఉపేక్షించకుండా విషయీకరించడానికి సాధనమైన కృపని కలిగించి, కృప అంటే దయని కలిగించి పురుషకారభూతమైనటువంటి దేవి యొక్క సన్నిధానం దేవుడు రక్షించేటప్పుడు కావలసి ఉండి కనుక రక్షకుడైన వాళ్ళని చెప్తున్నటువంటి ఈ అకారములో దేవుని యొక్క లక్ష్మీ సంబంధము అనుసంధింపబడుతోంది అన్నారు. మనం గుర్తు పెట్టుకుంటూ ఉండాలి, ఈ అకారంలో ఇంత గొప్పదనం ఉందా, ఇన్ని వివరణలు ఉన్నాయా అనిపిస్తుంది ఈ అకారంలో. అందుకని అంటే దేవితో నిత్యానపాయుడైనటువంటి నారాయణుడు ఎవరండి, అకారానికి అర్థం నిత్య అనపాయనే. నిత్య అనపాయనుడు అంటే ఏమిటి సార్, విడదీయరాని సంబంధం కలవాడు లక్ష్మీదేవితో,
తల్లి సీతాదేవి హనుమస్వామితో ఏమంటుందో తెలుసా, సూర్య ప్రభ సూర్యుని నుండి విడదు కదా రావణ, నన్ను నువ్వు రామచంద్రుని విడదీయాలని ప్రయత్నం చేస్తున్నావు, వ్యర్థం సుమా అంటుంది కదా. అలాగే నిత్యానపాయుడైనటువంటి మనం ఎప్పుడు భగవన్ నారాయణ విమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అనవధిక అన్నతిశయ అసంఖ్యేయ కళ్యాణ గుణ అన్నప్పుడు నిత్యానపాయని అన్నాం. అమ్మా నువ్వు నిత్య అనపాయనివి, ఆయన నిత్య అనపాయనుడు అంటే ఒకరినొకరు విలువనటువంటి సంబంధం గలవాడు. ఈ లక్ష్మీ సంబంధాన్ని కనుక నిత్యానపాయనుడైనటువంటి నారాయణుడు అకారార్థము అని ఇక్కడ మనకి పెద్దలు అందిస్తున్నారు. నారాయణుడు సిద్ధించినప్పుడే లక్ష్మీ విశిష్టుడిగానే సిద్ధించేవాడు కనుక నారాయణుడు అంటే మన ఆచార్యులు ఏమైనా శ్రీమన్నారాయణుడు అని కూడా మన చేత అనిపిస్తారు. ఈ నారాయణుడు లక్ష్మీ విశిష్టుడే, లక్ష్మీ విశిష్టుడిగానే మనకి సిద్ధిస్తాడు. కేవలము నారాయణుడిగా మనకి ఏమో ఆయనకుండే సర్వతంత్ర స్వతంత్రం వలన ఏమైనా ప్రమాదాలు ఎక్కడైనా ప్రమాదాలు కలిగే అవకాశం ఉంది. అటువంటి చిన్న ప్రమాదాలకి దారి ఏమాత్రము తావు అంటే దానికి ఏమాత్రం అవకాశము ఇవ్వకుండా శ్రీమన్నారాయణ అనే పదం మనకి అక్కడ కనిపిస్తుంది. అందుకని ఇది శ్రీ సంబంధమున్ సందేయం అన్నారు. విశేషించి దీన్ని చెప్పాలా మీకు వేరే అంటున్నారు పుల్లే లోకాచార్యులు వారు. తల్లితో కూడి ఉన్నటువంటి తండ్రి ఆయన ఆ శ్రీయప్పతి. అందుకని ఇదిలే శ్రీ సంబంధం అనుసంధేయం అని అయితే ఇక అక్కడి నుండి శ్రీ సేనాపతి జియర్ అనే మహా ఒక మహానుభావులు బహు ప్రాచీన కాలం వాళ్ళటి వారు. వారు ఏమంటున్నారంటే అవన్ మార్వై విట్టొప్పిరియల్ ఇవ్ అక్షరం విట్టొప్పిరివదు అని. అకలకిల్లేనిరయ్యం మెన్నల్ మేల్ మంగయ్యురై మార్ప అన్నట్లే దేవదేవుని వక్షస్థలంలోని ఒక క్షణం కాలం కూడా విడిచి ఎడబాటు చేయలేనటువంటిది ఉన్నటువంటి ఆ తల్లి, ఆ దేవునికి ప్రతిపాదకమైన ఈ అకారాన్ని కూడా ఆమె విడిచి ఎడబాటు చేయలేదు అంటున్నారంటే అకాలములో మహాలక్ష్మి అనునిత్యము ఆ శ్రీమన్నారాయణ్ణి అంటిపెట్టుకుని ఉండే అర్థమే చెబుతున్నారు ఇందులో. భగవంతుని వక్షస్థలం మీద ఆమె నిత్య సంబంధం పొంది ఉండేటట్లుగానే ఈ అకారంలోని నిత్య సంబంధం పొంది ఉంది అని. అందుకని అకారము పరమాత్మ వాచకము కనుక పరమాత్మ ఎలా విడవకుండా ఉందో ఈ అకారములో కూడా అమ్మ నిండి ఉంది అని చెప్పేశారు మన పెద్దవాడు. భర్త వినుడయ్యా, ఇక 42వ మంత్రంలోకి వచ్చాం. భర్త వినుడయ్య పడుకయ్యయ్యం ప్రజయ్యునుడయ్య తొట్టిలయ్యం విడాదే ఇరుక్కుం మాతావై పోలే ప్రథమ చరమ పదంగళై విడాదే ఇరుక్కుమిరుక్కు. లోకంలో తత్వత్రయము, తత్వత్రయము అనేది దేవి ఏ తత్వంలో చేరిందండి? త్రయము అంటే మూడు కదా, మరి దేవిని ఏ తత్వంలో చేరింది? అచిత్తత్వంలో చేరిందనడానికి ప్రసక్తే లేదు. క్రింద నిరూపించినటువంటి రీతిని చూస్తే ఈశ్వరతత్వంలో చేరినట్లుగా తోస్తుంది అంటున్నారు. అలా అయితే ఈశ్వర ద్విత్వం ఇక్కడ ప్రసంగిస్తారు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వినవలసింది ఉంది. ఎందుకని దేవి చేతన కోటిలో చేరిందని కదా సకల పూర్వాచారి సిద్ధాంతంగా ఉంది కనుక దానికి అనుగుణమైనటువంటి నిర్వాహం ఏమిటి అంటే ఈశ్వరవాచకమైన అకారము చేతన వాచకమైన మకారమునందు కాకుండా, అంటే ఈశ్వరవాచకమైన అకారమునందును చేతన వాచకమైనటువంటి మకారమునందు కాకుండా రెండిట్లోనే కూడా, అంటే ఇక్కడ మనకి తల్లి మనతో ఉన్నంత వరకు ఆమె ఒక బద్ధజీవిగానే ఉన్నట్టుగానే ఉంటుంది. జీవి బద్ధజీవి ఆవిడా అంటే కాదు, నిజానికి జయసింహనారాయణ నిత్యుల అంటే ముక్తుల. ఇలా మనకి ఆ పరమాత్మతో ప్రకృతి సంబంధంతో మనతో పాటే ఉన్నట్టే ఉంటుంది, మన చేత సేవించబడుతుంది, ఆ పరమాత్మను సేవిస్తుంది. మరి
అయితే మరి అన్ని మరి ప్రసాదిస్తున్నది చేస్తోంది కదా ఆమె, అది మనకి రెండు కూడా చెప్తారు. మన యొక్క స్త్రీ అనే పదానికి ఎన్నో చక్కని అర్థం చెప్తారు. మన చేత సేవించబడుతుంది అంతేనా కాదు, పరమాత్మ సేవిస్తుంది కూడాను. మన గోడు వింటుంది, పరమాత్మకి గోడు వినిపిస్తుంది కదా. అంటే రెండు పక్కల ఆమెకు ఉంది, రెండు పక్కల రక్షకోటి అన్వయం ఉంది కనుక రక్షకోటిలో ఇటు అకారానికి అటు మకారానికి కూడా సంబంధం ఉంది కనుకనే ఆమె రెండింటికి మధ్యలో ఉంది. ఈ రక్షకోటిలో అన్వయం ఉంది కనుక ఈ అర్థాన్ని ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. లోకంలోని తల్లిగా ఉంటుంది, తల్లి అయినటువంటిది తన భర్తకు తాను ఆనందాన్నిచ్చేదిగాను ఉంటుంది, తన బిడ్డకి తాను తల్లిగాను ఉంటుంది. అంటే రెండు పోర్ట్ఫోలియో అంటాం, అంటే కర్త డ్యూటీలు రెండు కూడా ఆమెవే. ఇటు భర్తను సంతోష పెట్టాలి అని తన సజ్జని విడవకుండా ఉంటుంది, అటు సంతాన విషయంలో తనకు గల రక్షకత్వ స్వరూపంగా అనురూపంగా ఉండాలి కనుక సంతానాన్ని రక్షించడం కోసమనే వాళ్ళు పడున్న తొట్టెని విడవకుండా, అంటే పిల్లవాడిని తొట్టెలో పడుకోబెడితే ఆ తొట్టెని విడవకుండా అక్కడే ఉంటుంది. ఈ విధంగానే దేవి తాను తన యొక్క భర్త అయిన ఈశ్వరునికి ప్రతిపాదకంగా ఉన్న అకారాన్ని విడవడం లేదు. తన ప్రజలైనటువంటి, తన ప్రజలు అంటే ఈ చేతనలు, తన యొక్క సంతానమైనటువంటి తన ప్రజల ఈ చేతనలకి ప్రతిపాదకంగా ఉండే మకారాన్ని విడవడం లేదుట. ఈ రెండు చోట్లలోనే కూడా తనకి సంబంధం ఉండడం చేత ఈశ్వరుని తృప్తిపరచడానికి అక్కడ అన్వయం కలదవుతుంది, సంతానం సంరక్షణ కోసం ఇక్కడ అన్వయం అవుతున్నది. రెండు పక్కలా కూడా తల్లి రక్షవర్గంలోనే అంటే రక్షక వర్గము రక్ష్య వర్గము, రక్షింపబడే వాళ్ళ మనం రక్షించేది ఆవిడ, అంటే ఆవిడ రక్షించేది అవుతోంది, రక్షింపబడేది అవుతుంది. ఎలాగా పరమాత్మ చేత ఆమెకు ఉండేటటువంటి అన్వయం మనకి ఇటు మనతో అక్కడ అకారంతోనే ఉంది, ఇక్కడ మకారంతోనే కూడా అన్వయం చెబుతూ ఈ దేవికి అన్వయం అవర్ణనీయము. అయితే ఇక్కడ మనకి తల్లికి రెండు పక్కల కూడా రక్షక వాచకమైనటువంటి అకారాన్ని విడిచేటటువంటి అవకాశమే లేదుట. అందుకని వీడ జాలినది ఆమె అంటున్నారు. అకారంలో అన్వయం అర్ధబలం చేత అయితే శబ్దశక్తి చేత బోధక మకారమే కనుక జీవకోటిలో ఈమెకు అంతర్భావం తప్పక ఉంది. అంటే పిల్లల్ని వదిలిపెట్టి తల్లి ఉండదు కదా, ఆ విధంగా మనకి ఈ తల్లి ఏ విధంగా అయితే సంతానానికి అటు తన యొక్క భర్తకు రెండూ కూడా ఆమె మధ్యవర్తి అయి ఈ సంసారాన్ని కొనసాగిస్తున్నదే అది మనకి. ఇక 43లోకి వస్తున్నాము. శ్రీ నందగోపరయ్యం కృష్ణనయ్యం విడాద యశోదై పిరాటి అయిపోలే. తిరుపావేలు తల్లి ఎంత బాగానో చెప్తుంది మనకి ఈ పాసురం. మనం చాలా చక్కగా అనుసంధానం చేసుకున్నప్పుడు అంబరమే తన్నీరే సూర్య అని చెప్తూ ఎంబిరమా నందగోపాల ఇజుందిరా అని ఈ లేపే విధానం కూడా మనకి తెలియజేస్తారు కదా మన పెద్దలు. భర్త వినుడయ్య వడుక్కయ్యం వ్రదయ్యనుడయ్య తొట్టిలయ్యం విడాతే కురుం మాతావైపోలే అన్నారు. సామాన్యమైన ఉదాహరణ చెప్తున్నారు ఇక్కడ మనకి, మనకు తెలిసినటువంటి ఉదాహరణ. నిత్యము తల్లి ఆండ్రాల తల్లి మనకు అందించిన ఉదాహరణ ఇది. అదే తిరుపావయలో మనకి అంబరమే తన్నీరే అనే పాసురంలోనే ఎంబెరమా నందగోపాల ఎజిందిరా ముందరగా నందగోపురం లేపి ఆ వెనక యశోద అలివురాయ్ అని యశోదాదేవిని లేపి ఆ పైన ఉంబర్ కోమానే ఉడంగా ఎజిందిరాయ్ అనే కృష్ణదేవిని లేపుతుంది తల్లి గోదాదేవి. ఇందులో యశోద మధ్యవర్తినిగా తెలియజేస్తున్నది తల్లి గోదాదేవి. ఎక్కడ ఉంది తల్లి యశోదమ్మ? అటు కృష్ణదేవునికి, అటు మనకి చెప్పినటువంటి వసు నందునికి నందకుమారునికి మధ్యలో ఉంది తల్లి. ఆమె భార్య అయినటువంటి తన స్వరూపానికి అనురూపంగా సంతసాన్ని కలిగించేస్తున్నటువంటి తన భర్త అయినటువంటి నందగోపుని విడవకుండా తల్లి అయినటువంటి తన స్వరూపానికి చేరువుగా ఉండేట్లుగా రక్షించడా కుమారుడైన కృష్ణుని విడవకుండా మధ్యన ఉంది కదా. మరి ఈ రీతిగానే శ్రీదేవి
ఆ పరమాత్మ అంటే సీయప్పతి యొక్క పట్టపురాణి అయినటువంటి ఆ తల్లి ప్రణవంలోని ప్రథమ పదంలోకి అర్థంగా ఉన్నటువంటి ఈశ్వరునిని, చరమ పదానికి అర్థంగా ఉన్నటువంటి చేతనని కూడా విడవకుండా ఉంటోంది. అకారానికి మకారానికి మధ్య ఉన్నటువంటి ఉకారమే తల్లి అని మనకి ఇంతవరకు వస్తున్నారు. ఇక 44లోకి వచ్చేటప్పటికి ఇందులో ఒరు వన్ అడిమై కొళ్ళం బోదు గృహిణి కెండ్రే అవణయోరై ఎడుదువదు అగలుం పని చేయవైదు గృహిణిక్కిరే అదుపోలేనాం పిరట్టిక్కడిమై అయిక్కుంబడి. చిన్న చిన్న ఉదాహరణలు చెప్తున్నారు మనకి, కానీ మన మనస్సుకి పట్టేటట్టుగా ఉంటున్నాయి ఇవి. ఎందుకో తెలుసా, నిత్య జీవితంలో మనం చూస్తూనే ఉంటాం. మన యొక్క తల్లి యొక్క ప్రత్యేకతలను ఎలాగైతే సామాన్యమైన మాతృభావంలోనే ఇంత ఉంటే, ఆ తల్లి ఒక చేతనులందరికీ కూడా రక్షించేటటువంటి తల్లి. ఇక్కడ చేతనుడు అంటే ఈ జీవుడు భగవంతుడికి శేషభూతుడు అనేది ఇంత మాత్రమే కదా అని ప్రణవంలో తేలిన అర్థం అంటే, ఇలాగా శ్రీదేవికి శేషభూతుడని అర్థం చెప్పడం ఎలా తగ్గుతుంది? ఈ జీవుడు ఎవరికి శేషభూతుడు? పరమాత్మ కదా. మరి తల్లికి కూడా శేషభూతుడని అర్థం చెప్పడం ఎలా తగ్గుతుంది అని ప్రశ్నిస్తే, వాళ్ళకి సామాన్యంగా లోకంలో కనబడే ఒక న్యాయాన్ని తెలియజేస్తూ చూపించి సమాధానం చెబుతున్నారు పిల్లల లోకాచారులు వారు. లోకములో పెద్ద ప్రభువులుగా ఉండేవాళ్ళు తమకు కొందరు పనివాళ్ళని ఏర్పరచుకున్నప్పుడు ఏమంటారు? ఏదైనా ఉంటే అవణయ్యోల్ అంటారు. ఒక పత్రం ఏదైనా రాసుకుంటే ఆ పత్రాన్ని యజమాని అయినటువంటి పురుషులు తమ పేరును రాసి తీసుకోవడం కలదే, కానీ వాళ్ళ భార్య పేర్లు కానీ వాళ్ళు ఏమీ రాసి అందులో మనకేమైనా అందిస్తున్నారా అటువంటి పత్రాలు కనిపిస్తున్నాయా? లేదు కదా. మరి మీరు అలాగా మీ తృప్తి కోసమని చేసుకుని మీ వద్ద సేవ చేస్తున్నటువంటి గల అని వ్రాయించుకుంటారు, కానీ భార్య పేరు కానీ అందులోని వారి సంతానాల పేర్లు కానీ అందులో మనకు కనబడవే కదా. మన యజమానురాలకే అనేటువంటి మన లోకంలో ప్రత్యక్షంగా చూస్తున్నది ఏమిటి? అకారానికి కూడా మనం సర్వేశ్వరునికే శేషభూతలము అని మాత్రమే చెప్పింది అయినట్లయితే, మన శ్రీదేవికి అంటే తల్లి శ్రీయప్పతి పట్టమహిషి అయినటువంటి ఆ తల్లికి శేషభూతలంగా ఉండడం సహజమే అవుతుందా అని మనకి వస్తున్నది ప్రశ్న అన్నమాట. అంటే ఈ విధంగా చెప్తే మనకేం చెప్తారు సార్, దేవదేవుడు దేవి అనే ఈ దివ్య దంపతులు ఎప్పుడూ కూడా చేరి ఉండడమే కానీ వారికి వియుక్త స్థితి లేదు. అంటే ఏమిటి అర్థం? వియుక్త స్థితి అంటే విడదీసేటటువంటి స్థితి లేదు అని మన యొక్క సిద్ధాంతం. ఇది మనకి బాగా మనసుకు పట్టాలంటే మనం ఎవరికి మన శేషభూతలమే? అశ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. నెమ్మదిగా ఇందులో తిరుమంత్రంలో ద్వయమంత్రంలోకి వస్తున్నట్టుగా నెమ్మదిగా చెప్తారు. అంటే ఏమంటున్నారు, దివ్య దంపతులకి ఎల్లప్పుడూ కూడా వియుక్తి స్థితి లేదు అనేది మనకి రెండు ఉదాహరణలు చెప్తారు పెద్దవాడు. సూర్యుడు మొదలై తేజ పదార్థాలు ఉన్నాయి కదా, వాటి కిరణములు ఏవైతే ఉన్నాయో ప్రభ అంటాం, సూర్యుడు సూర్యప్రభ, ఈ రెండు కూడా ఎప్పుడైనా విడబడి ఉండడం చూసారా అని అడుగుతున్నారు పెద్దవాళ్ళు. ఎప్పుడు విభజ్య స్థితి లేదు కదా. అలాగే పుష్పము పరిమళము, చిన్న చక్కని ఉదాహరణ ఏమిటి? పుష్పము నుండి ఎవరైనా పరిమళాన్ని విడదీయగలరా? అంటే పుష్పం వారికి ఎప్పుడూ కూడా విభజ్య స్థితి లేదు. అలాగే అందుకే దానినే మనకి ఏమని చెప్తున్నారు, భార్యాభర్తల విషయంలో కూడా విభజ్య స్థితి లేదు అని చెప్పడం కోసం మనకి ఒక ఎప్పుడైతే శ్రీయప్పతి శ్రీమన్నారాయణుడు శ్రీయప్పతి అయినటువంటి శ్రీమన్నారాయణ శ్రీదేవితో ఎప్పుడూ కూడా కలిసి ఉండే విధానమే మనకి. అందుకని మనం ఎప్పుడైతే ఆయనకు శరణాగతి చేస్తున్నామో అంటే ఆయనతో కూడిన అమ్మకి అని. అశోకవనంలో రావణాసుడు దేవీ సన్నిధానానికి వచ్చినప్పుడు ఎనేక విధాలుగా ప్రలోభాలు పసిలా మాట్లాడతాడు కదా, అప్పుడు తల్లి ఒక గడ్డి పూసని ఎదురుగా పెడుతుంది. అంటే తృణం అంతరత అంటారు, ఒక గడ్డి పెరగ ఎదురుగా పెడితే ఆ తృణం ఎదురుగా ఉంచుకుని ఏమో సమాధానం చెప్తుంది, సఖ్యాలో భయతుం నాహం
ఐశ్వర్యేణ ధనేన వా అనన్య రాఘవేణాహం భాస్కరేణ ప్రభాయథ ఉపధాయ భుజం తస్య లోకనాథస్య సత్కృతం కథం వా నమోపధాస్యామి భుజం అన్యస్య కస్యచిత్. రావణాసుడికి చెప్పిన సమాధానం తల్లి సీతాదేవి ఏమంటోంది, ఇందులో ప్రభ కలవాడు దేవుడు, ప్రభ ఎవరు తాను, సూర్యుడు సూర్య ప్రభ ఎలాగైతే విడదీయరానిదో అలాగా తల్లి ఆయన విభాద్యమనకు వీలు కానిది అనే ఇక్కడ మనకి చెప్తారన్నమాట. ప్రభై అయ్యుం ప్రభావానయ్యుం పుష్పత్తయ్యుం మణత్తయ్యుం బోలే అగా ఇచ్చేరిత్త ఉద్దేశ్యమాయి విట్టదు. దేవి అగ్ని ప్రవేశం చేసి తన పరిశుద్ధిని పవిత్రతని నిరూపించుకుంటాక దేవుడు దేవుడు అనన్యాహిమయా సీత భాస్కరేణ ప్రభాయథ అని ఈ దృష్టాంతం చూపి ఆనందిస్తారాయన. పుష్పాది గంధము అంటే సుగంధము అనే ఉద్దరం ఉదాహరణ చెప్తూ శ్రీ గుణరత్న కోశం అనేటటువంటి గ్రంథంలో శ్రీ పరాశర భట్ల వారు కూడా ప్రసూనం పుష్యంతీమపి పరిమళందిరు జిగదిషు అంటారు. ఇంతవరకు ప్రభకి ప్రభావంతునికి కూడా పరిమళానికి పుష్పానికి కూడా విభజ్య స్థితి లేనట్లుగా దేవదేవుడికి సేపతికి శ్రీదేవికి కూడా ఎప్పుడూ విభజ్య స్థితి లేదు. విభజ్య స్థితి అంటే విడదీసేటటువంటి స్థితి లేదు. ఎప్పుడూ కూడా ఇరువురు అన్యోన్యముగా ఉండడమే మనకు ప్రత్యేకంగా అందిస్తున్నారు. అలాగే ఇటు ఈ విధంగానే దివ్య దంపతులకి ఎప్పుడూ ఎడబాటు లేనందుక వలన మనకి ఎల్లరూ కూడా ఈ చేరిక ఉద్దేశమైంది గనక వీళ్ళు ఒకరిని విడిచి మరొకరు ప్రేమించడం తగదని అలా ప్రేమించినట్లయితే రావణాసురుడికి శూర్పణకి కూడా పడిన పాటలే పొందుతారు అని ఇద్దరినీ శరణిచ్చినట్లయితేనే విభీషణ ఆళ్వాన్లా సుఖాన్ని పొందుతారు అని చెప్పేశారు. ఇది జాగ్రత్తగా గమనించండి, ఒక్క నారాయణని ఆరాధించడము తప్పే ఒక్క శ్రీదేవి ఆరాధించడము తప్పే అన్నట్టుగానే చెప్పేశారు. ఇప్పుడు మనకి ఏమైంది అర్థమైందా, ఇరువురిని ఏది ఆ దివ్య దంపతులను ఇరువురిని ఆరాధించడమే అనేటటువంటి చెప్తారు. అగా ఇచ్చేరిత్తి ఉద్దేశ్యమాయి విట్టదు ఇదిలే చతుర్థి ఏరి కడియుం చతుర్థి ఏరినపడి ఎన్నెన్నిల్ నారాయణ పదత్తుకు సంగ్రహమాయిరుక్కయ్యాలే అని ఈ విధముగా మనకి ఇంతవరకు కూడా అకారార్థాన్ని వివరించడం అయింది. ఆ ఉ మా ఇందులో అకారార్థాన్ని మనకి వివరించి ఇక అకారం మీద ఒక విభక్తి ఉందని చూపించి దానికి అర్థాన్ని అందిస్తూ ఆ విభక్తి శాస్త్రాన్ని అనుసరించి లోపించి ఉంది కనుక ఆ ప్రతిపాదిస్తున్న ఏమైనా అకారం మీద చతుర్థ విభక్తి వచ్చి ఉంది ఆ ఉన్నటువంటి వద్ద ప్రక్రియకి అనుగుణంగా ఇందులో మనకు తెలుస్తూ ఈ చతుర్థ విభక్తి లుప్తమైంది అనడం వల్ల దీనివల్ల నారాయణ పదానికి ఈ అకారము సంగ్రహమని ఈ అకారానికి నారాయణ పదమే వివరణమని మనకి తెలిసినందువలన వివరణమైనటువంటి దానిలో చతుర్థి విభక్తి వ్యక్తముగా కనబడుతున్నటువంటి అంటే నారాయణాయ మరి అకారంలో ఎక్కడ కనిపిస్తుందండి, మరి వేరేగా చతుర్థి విభక్తి ఉంటే అది విభక్తిలోని లోపము అంటాం, లోపించి ఉంది. ఆ చతుర్థి విభక్తి ఉంది కనుక ఇది మనకి ఇరువురిని ఆరాధించడం నియామకము అని మనకి ఈ అకారం వల్ల అర్థం తెలిసిందన్నారు. ఇక్కడ చతుర్థి విభక్తి అర్థం ఏమిటంటే శేషత్వము, అకార వాచుడ ఈశ్వరునికి శేషము అనడం ఇంతవరకు మనకి అందించారు. ఒకరికి సేవకులుగా ఉండడం క్లేశావహం కదా, లోకంలో మనకి చూస్తున్నాం కదా ఎవరికి వారే స్వతంత్రంగా ఉండాలని కదా భావిస్తారు. ఒకరికి ఒకరికి ఒదిగి ఊడిగం చేయడం అంటూ ఉంటాం మన వాళ్ళు, మామూలు మాటలు కూడా అనరు, అది చాలా నీచాతీచముగా కదా భావిస్తారు. ఇటువంటి సేవాభావం ఇక్కడికి వచ్చింది ఏమిటి అంటున్నారు. ఒకరు సేవకులుగా ఉండడం అనేటటువంటిది మనకి ఇది క్లేశావహము అంటే దుఃఖాన్ని కలిగించేది కదా లోకంలో కనబడుతుంది, మరి అది హేయం కదా అంటే హేయము అంటే విడిచిపెట్టవలసింది కదా, హేయమైన శేషత్వాన్ని విధించవచ్చా
మీరు వారికి సేవకులు అంటాం, దాసోహం దాసోహం అనమంటున్నాం మనం అందరం. ఏడు దాసులమే దాసులమే అనేసైతే అది హేయమైన పదం కదా, ఎలాగిది అని. ఒకవేళ అంటే అన్ని సేవలు క్లేశకరమైనటువంటి అవసరం నియమము లేదు. ఎందుకని ఎవరినైనా నిర్బంధించి ఏ పనైనా చేస్తే అది కష్టతరం, ప్రేమతో అందిస్తే అది సుఖతరమే. ఈ సేవ అనేటటువంటి ఎప్పుడైతే ప్రేమ కలుగుతుందో, ప్రేమతో చేసే ప్రతి పని కూడా మనకి ఆమోదమే అన్నారు మన పెద్దవాళ్ళు. అందుకే అన్ని సేవలు కూడా క్లేశములు అంటే దుఃఖాన్ని కలిగించక్కర్లా. అభిమత విషయములందు చేసే సేవ మిక్కిలి సుఖము. మనకి ఏమైనా పొందాలి పొందాలి కావాలి కావాలి అనుకుని పొందుతామే, దాని ఎంత ఎటువంటి క్లేశము దుఃఖము మనకి ఉండదు అని మన పెద్దవాళ్ళు చాలా చక్కగా ఇందులో సంభాహయామి చరణావుత పద్మతామ్రవు అనే సింహ దుష్యంతుడికి ఉదాహరణ చెప్తారు ఇక్కడ. శకుంతల చాలా అందాల రాశి, దుష్యంతుని కళ్ళు శకుంతల మీద పడతాయి. ఒక్కసారిగా ఏమంటాడు తెలుసా, చక్కని మాట అంటాడు కాళిదాసు, అలం నేత్రాయ అంటాడు. అలం నేత్రాయ రెండే రెండు అక్షర పదాలండి. ఈ కన్నులు ఏవి చూడాల్సిందో చూడవలసింది చూసేసింది ఈ కన్ను అన్నాడు. అంటే చూడవలసినటువంటి చక్కని సౌందర్యాన్ని ఈ కన్ను చక్కగా చూసింది అన్నాడు. అంటే ఎంతటి సౌందర్యవతో అయితే ఆమె సేవ చేయడానికి ఒక సమయంలో అంటాడు, సంభాహయామి చరణావుత పద్మతామ్రవు, నీ పాదాలను ఒత్తి నీకు సేవ చేయనా సేవ సేద తీర్చనా అంటాడు. ఎవడండి ఆయన? ఆయనకు 10,000 మంది సేవలు చేసే దాసదాసీతలు ఉన్నారు దుష్యంత మహారాజు. ఇక్కడ శకుంతల దగ్గర వచ్చాడు, నీకు సేవకుడిగా ఉండనా అంటాడు. ఇక్కడ అది అదేమిటండి ఈ నియమం అంటే, ప్రేమ అతిశయంలో ఇష్టముగా తాను తనంతట తానే ఆమెకు సేవ అందిస్తున్నాడు కదా. ఇదే మన పెద్దవాళ్ళు ఏమన్నారు, మిక్కిలి సుఖముగా అభిమతమైన విషయమైనప్పుడు ఈ సేవ మిక్కిలి సుఖమే అవుతుంది అనేటటువంటి జగత్ ప్రసిద్ధము అన్నారు. అలా గౌరవం గల వాళ్ళకి సేవ చేసే ఆనందం కూడా ఉండడం చేత శేషత్వం దుఃఖరూపం అనే నియమమే నియమముని మనకి లేనే లేదు అని చెప్పేశారు పెద్దవాళ్ళు. ఇది మనందరికి అనుభవపూర్వకం కూడా. దీనిలో ఎన్నో అనుభవాలు మనకి, మన ఎంతటి మనం ప్రీతితో చేయగలుగుతున్నాం, అయ్యో ఈ సేవ మనకు దొరకకుండా ఉంటుందేమో అనేటటువంటి ఈ సేవ ఒక త్రుటిలోనైనా సరే మనం దూరం కాకుండా ఉండాలనే కదా కోరుతాము. అతి ప్రియమైనటువంటిది అప్పుడు ఇది మనకి. అంతేగాని ఏడిది నేను సర్వెంట్నా, నేను అందరికి సేవలు చేయాలా అనే భావనతో ఎప్పుడైనా ఉంటుందా? ఉంటుంది. ఎప్పుడు తెలుసా? అది ఎవరైనా నియమించి ఇది చెయ్యాలి అని అన్నప్పుడు. కానీ అది ప్రేమాతిశయంతోనే అభిమతముతోనే అంటే ఇష్టముతోనే చేసే పని, దానిలో కష్టం అనేది ఉండనే ఉండదు అని చెప్పేశారు ఇప్పుడు. ఇంకా అటువంటి అటువంటి ఇది మనకి మనసులో రానే రాదు. భగవద్ విషయంలోనే ఎప్పుడే దాసోహం అనగానే సాక్షాత్ మనం ఆ సాష్టాంగ దండ ప్రణామములు మనకి అందిస్తూనే ఉండడం దాసజనుల యొక్క లక్షణం. ఇక అక్కడ నుంచి సేవకులుగా ఉండడం సుఖంగానే లోకంలో కనబడడం నిజమే. తాను ప్రేమించే వ్యక్తిలో ఏవో కొన్ని గుణాలు ఉన్నాయని ఎంచడం చేత అక్కడ చేసే సేవ కొంచెం రహస్యంగా. భగవంతుని విషయంలో అలా ఉంటుందా మరి? మరి ఆయన యొక్క గుణములన్నీ మనకు తెలుసా తెలియవు కదా. మరి ఆయన చేసేటటువంటి దానిలో కూడా మనకి ఆసక్తి అనురక్తి ఉంటుందా అని ప్రశ్న. శేషత్వంలో అకారత్తిలే కళ్యాణ గుణం గుడై చుళ్ళు కయ్యాలే, ఇంత శేషత్వం గుణత్తాలే వందదు అంటున్నారు మన వాళ్ళు. ఎంత వివరంగా మనకి పిల్లలు ఒకచారు వారు ఒక్కొక్కదాన్ని అందుతూ ఆ పరమాత్మ యందు విషయంలోని పరిపూర్తైనటువంటి అవగాహన ఈ తిరుమంత్రంలో మీకు అయినప్పుడు ఆ పరమాత్మ యందు ఏ విధమైనటువంటి ద్వేష్యభావము కానీ లేదా విభాద్య భావము కానీ దూరముగా ఉండాలనేటటువంటి విషయం కానీ మనకు కలగదు. ఎంత దగ్గర దగ్గరగా చేరుతామా అనేటటువంటి కలగడానికి ఇన్ని విషయాలు ఆయన అందిస్తున్నారు. ఏమంటున్నారు, అకారం ఈ భగవంతు రక్షకుడు అని చెప్తున్నాం కదా. ఇక్కడ రక్షకుడికి రక్షణము అన్నాం కదా మనం. రక్షణానికి ఉండవలసిన కళ్యాణ గుణాలు చెప్పబడి ఉన్నాయి పరమాత్మలోట.
భగవద్ విషయంలో చేసే శేషత్వం గుణ ప్రయుక్తమే అని తెలుసుకోవాలి అంటారు. అంటే గుణములనే చూసే మనము శేషత్వం కోరుతామట. అందుకని ఇది సుఖరూపంగానే ఉంటుంది అని చెప్పేది. అంటే చెయ్యగలడు. ఏమండి, ధనవంతు దగ్గరికి వెళ్ళే కదండి ధనం అడిగేవాళ్ళు. అంతేగాని ఏదో ఈ పూట తింటే ఆ పూటకు లేకుండా ఉన్నవాళ్ళు వెళ్ళి మనం చేయి దాచి అడగాం కదా, అడగలేము కదా. అందుకే ఇవ్వగలిగినటువంటి శక్తి గలవాడు గుణ సంపన్నుడే అని ఇక్కడ మనకి చెప్తున్నారు. శేషత్వమే ఆత్మకు స్వరూపం అన్నారు ఇక్కడికి. అంటే ఈ శేషత్వం ఏదైతే ఉందో గుణప్రయుక్తం అని అన్నట్లయితే అది ఇప్పుడు మరి శేషత్వమే ఆత్మాముఖ స్వరూపం అంటున్నారు. ఏమంటున్నారు, లోకంలో ఉండేవాళ్ళు తమకు అభిమత విషయాలలో చేసేది ఏదైతే, అభిమతము అనే పదం ఏమిటి అర్థం, ఇష్టము, వారి వారికి ఇష్టమైనటువంటి విషయాల్లో చేసే సేవ సుఖము అన్నా కదా. అక్కడ ఉండే గుణములు అవి నిదర్శించి ఇక్కడ కూడా ఆ రీతిలోనే గుణములు ఉన్నాయని చెప్పబడింది కనుక వస్తుస్థితి మనం గుర్తించమని చెప్తున్నారు మన పెద్దవాడు. అందుకని శేషత్వమే ఆత్మ యొక్క సహజ స్వరూపము. శాస్త్రముల్లో కూడా నిష్కృష్టంగా చెప్పబడింది శేషత్వమే, శేషత్వమే ఆత్మ ఒక్క స్వరూపం అన్నారు అని ఎందుకనాలి. మళ్ళీ ఒక్కొక్కటి ప్రత్యేకంగా ఒక మాట చెప్పేశాక మేము చెప్పాం మీరు వినండి అనలేదు మన పెద్దవాళ్ళు. మీరు విచారించుకోండి, అంటే దాన్ని మరింత పరిశీలనగా గమనించండి. చెప్పిన దానిలో మీ మనస్సుకు బాగా అంటుందా, అప్పుడు మీరు ఆచరించారా, అది నిలిచి ఉంటుంది. ఏదో చెప్పారు కదా అని చెప్పి పెట్టుకుంటే మన వాళ్ళు ఏమంటారు తెలుసా, అలాగా ముక్కు పట్టుకుని అలాగా మనం మూడు చెప్పాలి చేస్తుంది. ఎప్పుడు వదిలిపెడుతుందా, ఎప్పుడు వదిలిపోతుందా ఇది అనేటటువంటి విధానముగా ఉండకూడదట. మనంతటా మనం దాన్ని అవగాహన చేసి అర్థం చేసుకొని మనసులో భావించుకొని చేస్తే అది నిలిచి ఉంటుంది అని మన పెద్దవాళ్ళు గ్రహించారు. అందుకని ఏమంటున్నారు, శేషత్వం లేదన్నట్లయితే తన స్వరూపము స్వతంత్రం తలుచుకోవచ్చు కదా. శేషత్వం ఈ తలుపు వల్ల ఏంది, ఈ ఆలోచన రావడం వల్ల ఆత్మాపహారము, ఆత్మ అపహారము అనే చౌర్యం అవుతుంది. చౌర్యము అంటే దొంగిలించడం, ఒకరి వస్తువుని ఒక సొత్తుని మనం తీసుకోవడం కింద అవుతుంది ఈ ఆత్మ అపహారము అన్నారు. దాన్ని ఈ ఆత్మ అపహారమే సకల పాపాలకి మూలము అని చెప్తున్నారు. తనని స్వతంత్రుడు అని ఏదైతే ఎప్పుడైతే మనం భ్రమిస్తామో, మన స్వరూపమే లేకపోతుంది కానీ శేషత్వం లేనప్పుడు స్వరూపం లేదన్నారు. అంటే ఏమిటి కదా, సేవ చెయ్యడము అనేటటువంటిది ఏదైతే ఉందో దాసత్వము అనేటటువంటి మన స్వరూపము. స్వరూపం ఏమిటి, జీవుడి స్వరూపము దాసత్వము. శేష శేషి భావం ఉన్నాం. ఏమిటి శేష, శేష అంటే ఆయన పరిపూర్ణుడు, శేషత్వం అంటే మనం అసంపూర్ణులమే. కనుక మనకి ఆ పరిపూర్ణత ఆయనతో కలిసి ఉన్నప్పుడే మనకి పరిపూర్ణత సిద్ధిస్తుంది, మనము అందులో ఒక భాగము అని ఎప్పుడైతే గ్రహించగలుగుతామో ఈ శేషత్వ భావం మనకి చక్కగా అర్థమవుతుంది. అవి ఒకవేళ లేదు నాకు నేనే స్వతంత్రుని అనుకుంటే ఏమి జరుగుతుంది అంటే ఆత్మాపహరణము, అది మహా దానివల్ల ఏమిటి, సకల పాపాలకి మూలమవుతుంది అన్నారు మన పెద్దవాళ్ళు. అంటే నాకు నేనే నన్ను నేను మన యొక్క స్వరూపాన్ని మరచిపోవటము అనేటటువంటి పదం. ఇంక ఇప్పుడు మన అర్ధ పంచకలో కూడా నెమ్మది నెమ్మదిగా అడుగు పెడతాము, అప్పుడు ఇంకా వివరం తెలుస్తుంది. ఇప్పటికీ అకారం అయింది, ఇంకా మనకి ఉకారం అవ్వాలి, ఇంకా మకారం ఉంది. కానీ ఈ అకారం ఒకటి మనం బాగా అర్థం చేసుకుని ఆ తర్వాత మనం రేపటి రోజున ఉకారాన్ని పూర్తి చేసుకునే సమయానికి మనం ఈ లోపల అర్ధపంచకాన్ని కొంత అవగతం చేసుకునేటటువంటి విధానాన్ని ప్రయత్నం చేద్దాం. అంతే అయితే ఈ అకార విషయంలోనే దీనిలోనే మనకి ప్రణవ శబ్దార్థంలోకి వచ్చేటప్పటికీ ప్రణవంలోనే అకార ఉకారం అకారాలు అని చెప్పినప్పుడు జాగ్రత్తగా ఒక్కసారి మరొకసారి నెమరు వేసుకోవడం అంటాం మనం. నెమరు వేసుకోవడం అంటే అర్థం ఏమిటి, దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకోగలగడం అన్నమాట. కారణం రక్షకం శ్రీశం శేషిణం త్వాం విచింతయన్ తదర్థం ఇతరేషాం చ శేషిణా వినివర్తనాత్. ఇంతవరకు మనం ఏదైతే అకారార్థం అంటే కారణ శ్రీశం లక్ష్మీపతినిగా
నీకోసమే తక్కిన వారి అధికారులు అనబడే వాళ్ళందరినీ కూడా నాకు స్వాములు కారు అని త్రోసివేయడం వలన నిన్నే నేను స్వామిగా తలుచుకున్న వాడిని అవుతున్నాను అన్నారు. నిన్నే సర్వ జగత్కి కారణము, నువ్వే నిన్నే రక్షించేవాడినిగా నేను ధ్యానం చేస్తున్నాను అన్నారు. ఇక అక్కడ నుండి ఈ అకారానికి, ఇంతవరకు మనం అకారమే కదా చెప్పుకున్నాం, ఈ అకారానికి మరొకసారి సమీక్ష అంటాం. సమీక్ష అంటే ఇన్కన్సైజ్, దాన్ని క్లుప్తంగా సంక్షేపంగా చెప్పుకుంటూ ఇందులోని అష్టాక్షరి ద్వయ చరమ శ్లోకాలు మనకి ఉన్నవేమిటి? అష్టాక్షరి ద్వయ చరమ శ్లోకాలు చేస్తున్నారు. అష్టాక్షరి ద్వయ చరమ శ్లోకాల్లోనే చేస్తున్నారు. ఈ మనకి ఏం చేస్తున్నారు? అక్షర సంఖ్యాక్రమం చెప్పారు, మొట్టమొదట ప్రణవం చెప్పారు, ఏకాక్షరమైన విభజించగా అది అక్షరత్రయం అని చెప్పారు. ఈ విధంగా మనం ఇంతవరకు మనం వివరించుకున్నాం. ఇప్పుడు ఆ ప్రణవంలో మొదటి అక్షరమైన అకారానికి అర్థాన్ని మనం ఇంతవరకు చెప్పుకున్నాం, కారణం రక్షకం అన్నాం అన్నమాట. ఇందులోని మనకి భగవద్ రామానుజుల వారు వేదాంత సంగ్రహము అనే ఒక అద్భుతమైన గ్రంథంలోనే సర్వస్య వేద జాతస్య అని ఆరంభించారు. 4-5 వాక్యాలు అని వివరించారు. వాటి అర్థమేమిటి? వాటి అర్థమేమిటి? వేదమంతరికీ కూల మూలము ప్రణవము, ఆ ప్రణవానికి మూలము అకారము. ఇది ఎవరండి చెప్పారు? భగవద్ రామానుజుల వారు. ఎక్కడ చెప్పారండి? వేదాంత సంగ్రహంలోనే. ప్రణవం నుండి వెలువడిన వేదమంతా కూడా తిరిగి తలమూల కారణమైనటువంటి ప్రణవంలోనే విలీనమవుతుంది. విలీనము అంటే కలిసి కలిగిపోవడము, దానిలోనే అంతర్లీనం అవడం. ఈ ప్రణవంతన కారణమైనటువంటి అకారంలో లీనమైపోతుందన్నారు. అటువంటి సర్వ కారణమైన అకారానికి వాచ్యమైన అర్థం ఎవరు? శ్రీమన్నారాయణుడే. ఇది భగవద్ రామానుజు వారు అందించిన విషయాన్ని ఒకసారిగా. అందుకని కారణమైన అకారము సర్వ జగత్తుని కూడా, సర్వ జగత్తుకి కూడా కారణమైన నారాయణునే బోధిస్తోంది అని మనం గ్రహించగలగాలి అని దీనికి ప్రత్యేకంగా అన్నారన్నమాట. ఇంకా ఎన్నెన్నో మనకి దీనికి అర్థాలు ఉన్నా కూడా వాటన్నిటిలోనే కూడా అకారము విష్ణువాచకం తెలియాలి. మరి అకారమేమో మనకి అకారో వై విష్ణు, అకారో విష్ణు, అక్షరాణామకారోస్మి, వీటన్నిటి వల్ల కూడా ఈ నారాయణ పదం మనకి తెలియాలి అని ఇక్కడ అకారానికి చెప్తున్నారు. ఇక ఆ తర్వాత ఈ అర్ధ పంచకానికి అడుగు పెడదాం. ఈ అర్ధ పంచకము అనగానే పెద్దవాళ్ళందరూ కూడా దీనిని వైష్ణవ సంప్రదాయంలో ఈ అర్ధ పంచకానికి ఒక అద్భుతమైన స్థానాన్ని అందించారు పెద్దవాళ్ళు. అదే మన విశిష్టాద్వైత మతంలోనే ఏమిటి ఆ అర్ధ పంచకము? మన గోష్ఠిలో ఉన్నటువంటి స్వామి ప్రభాకర్ రెడ్డి గారు, తల్లి విజయలక్ష్మి గారు ఈ ప్రణవ అర్థాన్ని తెలుసుకోవాలనే ఉత్సాహంతో అమ్మ అర్ధ పంచకాన్ని కొంచెం వివరిస్తారా అని. ఈ అర్ధ పంచకము జాగ్రత్తగా గమనిస్తే మనకి పంచకము అంటే 5, మన గోపంచకము అంటాం. గోపంచకము అంటే గో అంటే ఆవు యొక్క 5 భాగములు, 5. మనం నిత్యము కూడా పంచామృతములు అని చేస్తామే, అవి గోపంచకములు. ఎలాగో ఈ అర్ధ పంచకము అంటే మోక్ష ఉపాయతేనే అర్ధ పంచకము అన్నారు. జాగ్రత్తగా వినండి. అర్ధ పంచకం తెలుసుకోవడం వలన ఏమిటి మనకు కలుగుతుంది? అర్ధ పంచక జ్ఞానము మనలో కలిగింది అంటే మోక్ష ఉపాయమును మనం పొందుతున్నాము అని చెప్పారు మన పెద్దవాడు. ఈ అర్ధ పంచకాన్ని రామానుజ సిద్ధాంతం అనేటువంటి, అంటే ప్రపంచ సృష్టికి త్రివిధ కారణమైనటువంటి అకార ఉకార మకారములు చెప్పుకున్నామే, దాని యొక్క విధానంలో ఈ అర్ధ పంచకానికి ఏమిటి సంబంధం అంటే అనాది మాయ సుప్త. ఈ చైతన్యం అంతా కూడా, చైతన్యవంతుల జీవులు అందరూ కూడా అనాది మాయయా సుప్త, అచిత్తు సంబంధము అనాది అన్నారు. చిత్తు అచిత్తు, చైతన్యవంతమైనటువంటిది జీవుడి యొక్క స్వభావం, అచైతన్యవంతమైనది
మనకి ప్రకృతి యొక్క సంబంధం. ఈ అచిత్ సంబంధం వలన మనలో అవిద్య అధికమవుతుంది అన్నారు మన పెద్దవాడు. అచైతన్యమైన సంబంధం అచిత్ సంబంధం వలన అవిద్య, అవిద్య అంటే ఏమిటండి, అజ్ఞానం అధికమవుతుంది అన్నారు. అంటే ఇంకొకటి ఏమని చెప్పారు తెలుసా, అవిద్య అనగానే అజ్ఞానమే అవక్కర్లేదుట, అనుష్ఠాన నిరసన మనలో అధికమవుతుంది అన్నారు. మన మంచి మనకి దానివల్ల పుణ్య పాప ఆచరణలో ప్రవర్తించే విధానం, దానివల్ల మంచి చెడ్డ జన్మలు కలుగుతూ ఉంటాయి, దానివల్ల మనకు రజస్తమో గుణాలు పెరుగుతూ ఉంటాయి. అందువలన ఈ అర్ధపంచక జ్ఞానం మనలో కలగనే కలగదు, కలిగే అవకాశమే లేదుట. అది లేకపోవడం వల్ల ఏమవుతుంది, సంసారం అనేటటువంటి దుఃఖ సముద్రంలోని మురుగుతూ తేరుతూ ఉంటున్నాం. ఈ అర్ధపంచక జ్ఞానం మనలో కలగలేదు కనుక అంటారు మన పెద్దవాడు. ఆయన సంబంధం ఏదైతే అంటే ఇక్కడ మనకి భగవత్ స్వరూపమైనటువంటి భగవంతుడితో జీవుడికి గల అనాది సంబంధము అన్నారు. భగవంతుడితో జీవుడికి ఎప్పుడండి సంబంధం ఏర్పడింది, అనాది అంటే ఎవరికి ఎప్పుడు ఎవరికి తెలియదు. అయితే భగవంతునితో గల సంబంధం స్వాభావికమే అన్నారు, అంటే సహజమైన సంబంధం అదిట. అయినా కూడా మొదటి సంసార సాగరంలో మునకలు వేయించి ముంచి వేసేటటువంటిది ఆయనతో ఉన్న సంబంధం. ఈ సంబంధం మోక్ష ఆనందాన్ని, అయితే ఈ సంబంధ సంసార బంధాన్ని తొలగించి మోక్ష ఆనందాన్ని కూడా ఇచ్చేటటువంటిదే అన్నారు. ఎప్పుడు, అధ్యవసాయం కలిగినప్పుడు. భగవత్ సంబంధంలోని మనకి మొట్టమొదటిగా స్వాభావికమైనటువంటి భగవత్ సంబంధం మొట్టమొదట మనకి సంసారంలో మునకలే వేయిస్తున్నది. ఆ తర్వాత మన ఈ సంబంధం సంసారం నుండి తొలగించి మనకి మోక్షాన్ని ప్రసాదిస్తోంది. ఏది, ఈ అర్ధపంచక జ్ఞానమే అన్నారన్నమాట. పుణ్యతీర్థాలు కానీ పుణ్యక్షేత్రాలు కానీ వాటి పవిత్రతను గుర్తించిన వాళ్ళకి మాత్రమే ఫలాన్ని ప్రసాదిస్తాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మరి గంగానదిలో ఎన్నెన్నో జంతుజాలాలు లేవా నీటిలో, మరి వాటన్నిటికీ కూడా మరి పరమపదం పొంది ఉండాలి కదా, ఈ పరమపదం నిండిపోవాలి కదా. అక్కడ కూడా మరి దేవాలయంలో గభ్యురాలకు కూడా ఉన్న మోక్షం రావాలి కదా, దేవాలయంలో ఉన్న ప్రతి జీవికి వస్తే మరి అని. ఇక్కడ మనకి పరమాత్మ యొక్క సంబంధము, భగవంతు సౌహార్దాన్ని పుట్టించే సంబంధము మనం భావించినప్పుడే కలుగుతుంది, భావించకపోతే అది కలగదు. ఇది మనకు చెప్తారు. అయ్యో వీడు నావాడే కదా, వీడు ఇలా చెడిపోవచ్చునా అని వానికి ఉద్ధరించగల శక్తి ఉండి నేను ఎలా ఊరుకోగలను అనుకుంటున్నాడు. ఆ సేపతి ఇందాక చెప్పుకున్నాం మనం ప్రారంభించేటప్పుడు. దానివల్ల భగవంతుడికి వినేంత కృపా కాపి ఉపజాయతే అన్నారు పూర్వాచారులు ఆళ్ళవారులు. కృపా కాపి ఉపజాయతే, భగవంతుడికి ఒక్కసారిగా మన దయ కలుగుతుంది. పరమాత్మకి ఎప్పుడు మన దయ కలుగుతుందండి అంటే మనం ఎదురు చూడవలసిందే. ఆయనకి ఎప్పుడు అనుగ్రహం మన కలుగుతుంది, దానికి సరిపోయినటువంటి విధానముగా మనం మన నిత్య తీర్చిదిద్దుకుంటూ ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఆయనకు ఒకసారిగా కృపా కాపి ఉపజాయతే అన్నారు, ఒకసారిగా మనకి మన ఎందు దయ కలిగిందిట. ఆ దయ వలన ఈ చేతరుని ఎందు విశేష కటాక్షము, ఆ పరమాత్మ యొక్క విశేష కటాక్షం మనమైతే ప్రసరిస్తుందిట. అసలు ఈ తిరుమంత్ర కాలక్షేమం చేయగలిగే అదృష్టం ఉంది, వినగలిగే భాగవతులు ఇక్కడ ఉన్నారు అంటేనే ఆ పరమాత్మ మన పరమాత్మకి మన ఎందు కృపా కటాక్షం కాపి ఉపజాయతే, మన అందరినీ కూడా అనుగ్రహించాలనుకున్నాడు కనుకే ఈ కార్యక్రమాలన్నీ కూడా చక్కగా నేను కొనసాగింపజేస్తున్నాడు. ఆ దయ వలన ఈ చేతనుని ఎందు విశేష కటాక్షం ప్రసరిస్తుంది. ఏమిటి, పరమాత్మ యొక్క కృపా కటాక్ష విష్ణమనందు ప్రసరిస్తారు. జాయమానం హి పురుషం ఎప్పస్యే మధుసూదన
సాత్విక సత్వ విజ్ఞేయ అన్నారు. పరమాత్మ కృపా కటాక్షము ఎవరి ఎందు ప్రసరిస్తుందో, ఎవరి మీద ఆయన యొక్క కరుణా కటాక్ష విషయంలో పెడతాయో వారిని సాత్వికులు అనే అంతవరకు మనం తమో గుణంతో నిండి ఉంటాం. ఆ తర్వాత రజోగుణంలో కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ఆ పరమాత్మ కృపా కటాక్ష వస్తే తప్ప మనం సాత్వికత పొందలేము అనేసరమైన పెద్దవాడు. అప్పుడు మనకి ధ్యాయమానం హి పురుషం ఎప్పస్తే మధుసూదన సాత్విక సత్వ విజ్ఞేయ. ఆ సత్వగుణము ఆ చేతనలయందు అభివృద్ధి చెందడం ప్రారంభిస్తుందిట. దాని వలన మనకి అర్ధపంచక జ్ఞానం లభిస్తుంది. ఈ సత్వగుణమే మనలో కానీ ప్రసారించకపోయింటే, ఆ పరమాత్మ యొక్క అనుగ్రహమే లేకపోతే మనకి అర్ధపంచకం అందే అదృష్టం ఉండదుట. అర్ధపంచకం లభించింది అంటే పరమాత్మ కాపి ఉపజాయతే, కృపా కాపి ఉపజాయతే అన్నారు. ఈ అర్ధపంచకము అన్నమే ఇది మోక్షమునకు కరతలామలకము అంటారు. కరతల ఆమలకము అని పేరు. కరతలామలకం మలకం మలకం ఉంటాయి. ఏమిటది కరతల? కరతలము అంటే మన అరచేయి. కరతలము అంటే అరచేతిలో. ఆమలకము అంటే ఉసిరికాయ. ఏమిటండి దాన్ని వెతుక్కోవాలా అండి? అరచేతిలోనే ఉందండి ఆ ఉసిరికాయ. కరతలామలకం అంటే వచ్చి కూర్చుంది చేతిలో. అలాగే మనకి మోక్షము మనకి చేతికి అంది ఉంటుంది అని చెప్తున్నారు. ఈ అర్ధపంచకానికి మనకి ఒక ప్రత్యేకంగా డెఫినేషన్ ఒకటి ఇచ్చారు మన పెద్దవాడు. ఇది రామాయణంలో మహాభారతంలో మనకున్నటువంటి అనేకమైనటువంటి గ్రంథాలు అన్నిటిలోకి కూడా అన్వయించబడేటువంటి ఇదేను అంటారు. అన్నిటికీ కూడా క్రోడీకరించే మూల సూత్రం ఏమిటి అంటే అర్ధపంచకమే. ఏమిటి అర్ధపంచకం? ప్రాప్యస్య బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తే తథా ప్రాప్తి విరోధి చ వదంతి సకల వేదా స ఇతిహాస పురాణకాః మునయశ్చ మహాత్మానః వేద వేదాంతపారగాః ప్రాప్యశ్చ బ్రహ్మణో రూపం ప్రాప్తుశ్చ ప్రత్యగాత్మనః ప్రాప్త్యుపాయం ఫలం ప్రాప్తే తథా ప్రాప్తి విరోధి చ వదంతి సకల వేదా సేతిహాస పురాణకాః మునయశ్చ మహాత్మానః వేద వేదాంత పారగాః అన్నారు. ఒక డెఫినేషన్ అంటాం దీని నిర్వచనము. ఈ నిర్వచనం చెప్పారు అర్ధపంచకం అంటే ఏమిటండి? 5 వేళ్ళు ఉన్నాయి కదండి మనకి, ఏదైనా అందుకోవాలంటే ఎలా అందుకుంటామండి? 5 వేళ్లతో అందుకుంటామరా. అలాగే పరమాత్మ అందుకోవాలంటే ఈ 5 విషయాలు మనకి అవగతం అవ్వాలి, అర్థం అవ్వాలి. అప్పుడే పరమాత్మ మనకు అందుతాటండి. 5 వేళ్లతో వస్తువుని మనం ఎలా పట్టుకోగలుగుతాము? పరమాత్మ కూడా మనం పొందగలుగుతామట ఈ అర్ధపంచకం మనకు అర్థమైతే. మరి అర్ధపంచకము అని ఏమిటి? ఇక్కడ అర్థం ఏమిటంటే ఒక 5 విషయాలను అందించారు. ఈ 5 జాగ్రత్తగా పెన్ను కాగితం ఉన్న వాళ్ళు రాసుకున్నా రాసుకోండి, గుర్తుంటాయి. మొట్టమొదటి దానికి పరమ పురుష స్వరూప జ్ఞానము. పరమ పురుష స్వరూప జ్ఞానము. ఇక 2వది జీవ స్వరూప జ్ఞానము. ఇవి తెలియాలి మనకి. పరమపురుషుని యొక్క స్వరూప జ్ఞానం ఏమిటి, జీవుని యొక్క స్వరూపం ఏమిటి అంటే జ్ఞానము అని తెలుసుకోగలిసినది. జీవుని యొక్క జీవ స్వరూప జ్ఞానము 2వది. రండి ఇక 3వ దానికి వస్తున్నాం. జీవుడు పరమాత్మని పొందడానికి ఉపాయ జ్ఞానము. ఈ జీవుడు ఆ పరమాత్మని పొందడానికి ఉపాయ జ్ఞానము, ఆ ఉపాయం తెలుసుకోగల జ్ఞానము అని తెలుసుకోగలవలసినది అని. ఇక 4వ దానిలోకి వస్తే అట్లాగ పొందించడం చేత జీవుడు పరమాత్మ పొందడానికి ఉపాయ జ్ఞానం వచ్చింది. 4వ దానిలో
అట్లా ఆ విధంగా పొందించడం చేత లభించే ఆనంద జ్ఞానము. ఏం ఆనందాన్ని పొందుతాడండి జీవుడు? మనకి పరమపదానందం బ్రహ్మానందం అంటూ ఉంటామే, అది నాలుగవది. అంటే ఆ జీవుడు ఆ పరమాత్మని పొందడం వల్ల వచ్చేటటువంటి లభించేటటువంటి ఆనంద జ్ఞానము నాలుగవది. ఇక చిత్త చివరిది, ఆఖరది, పంచకము అంటే ఐదు కదా, ఐదవది ఆ పరమాత్మని పొందాలనేటటువంటి ఉపాయ జ్ఞానం ఏదైతే ఉందో అని పరమాత్మ పొందనీయకుండా అడ్డు తగులుతాయే. ఈ అడ్డు తగిలేటటువంటి సంసారం అనండి లేక పుణ్య పాపాలు అనండి విరోధులు అంటారు వీటిని, విరోధి జ్ఞానము. దాన్ని ఏమంటాం, ఈ అడ్డు తగలడం అంటేనే విరోధం. ఈ అడ్డు తగిలేటటువంటిది ఏదైతే ఉందో మనం పొందామనుకున్న దానికి ఆటంకాలు, ఆ ఆటంకాలను తొలగించుకోవడం ఎలాగా అని తెలుసుకోగలగడం, ఇది విరోధి జ్ఞానం. దానినే అడ్డు తగిలేట సంసారము లేక పుణ్యపాపాల జ్ఞానం అన్నారు. ఈ ఐడెంటిటీతో ఏమన్నా ఎన్నున్నాయి వచ్చేప్పుడు ఐదు. మొదటిది పరమపురుష స్వరూప జ్ఞానము, రెండవది జీవస్వరూప జ్ఞానము, మూడవది జీవుడు పరమాత్మను పొందడానికి ఉపాయ జ్ఞానము, నాలుగవది అలా పొందించడం చేత లభించే ఆనంద జ్ఞానము, ఐదవది దానిని పొందనివ్వకుండా అడ్డు తగిలేటటువంటి సంసారము లేక పుణ్యపాపముల యొక్క జ్ఞానము. ఈ ఐదు జ్ఞానములు. ఈ ఐదింటిని ప్రాప్తి అనే పదాన్ని చేర్చి చెప్పడం చేత ఈ ఐదింటిలో పరమ పురుషార్థ ప్రాప్తి అన్నారు. పరమ పురుషార్థ ప్రాప్తి, పరమ పురుషార్థాన్ని ప్రాప్తి అంటే అర్థం ఏమిటండి, పొందుటకు. ఈ పరమ పురుషార్థ ప్రాప్తికి ఈ మిగిలిన అన్నీ కూడా మనకి అనుకూలంగా స్వీకరించదగినవని చెప్తూ చివరికి విరోధి అయ్యడం చేత విడవదగినదని తెలియజేస్తూ ఇలాగ మనకి వేదములు, ఇతిహాసములు, పురాణాలు, మహాత్ములైన ఋషుల యొక్క మంచి సూక్తులు ఇవన్నీ కూడా చదివి తత్వం తెలిసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ అర్ధపంచక జ్ఞానాన్ని మనకి అందించారు. ఈ విశిష్టాద్వైత సిద్ధాంతంలోని భగవద్ రామానుజ సహస్రాది సందర్భంగా మనం ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామని చెప్పుకున్నాం మొట్టమొదటే. మీకు భగవద్ రామానుజ గోపురం ఎక్కి ఓం నమో నారాయణాయ ఎందుకండి అన్నారు ఆయన. ఆయనకు ఆ శ్రమ తెలిసింది కనుక పూర్వపు రోజుల్లో ఈ మంత్రార్థం తెలుసుకోవాలంటే 18 మారులు తిరిగిన కాలు తిరగకుండా, నొప్పి అనేటువంటి బాధ లేకుండా 18 మారులు ఆయన ఈ అర్ధ వివరణ తెలుసుకుందుకోసం అరిగిపోయాయి పాదాలు అంతలాగా తిరిగి చివరికి అయ్యో సామాన్యుడు నాకే ఇంత కష్టమైతే ఈ సామాన్యులందరికీ ఈ తత్వం అర్థమయ్యేది ఎలాగా, వీరి ముక్తిని పొందేది ఎలాగా అని పరమ కారుణికులగై ఆయన మనందరికీ కూడా ఆ ప్రణవ రూపమైన ఆ తిరుమంత్రాన్ని అందించారే. ఆ తిరుమంత్ర సారంలో ఈ అర్ధపంచకము ఇమిడి ఉంది అన్నారు. ఈ అర్ధపంచకము ఆ తిరుమంత్రంలో ఇమిడి ఉంది. ఆ తిరుమంత్రం మనకు నేర్పేటటువంటిది అంతా కూడా ఈ అర్ధపంచకంలో చెప్పి ఈ ఐదు ఉన్నాయి అని చెప్తారు. మనకి తెలుసుకుంటున్నటువంటి ఇతిహాసాలు ఏమిటండి, ఇతిహాసాలు మనకి రామాయణ మహాభారతాలు, వేదములు రుక్ యజుక్ సామ ఆథర్వణ. ఈ వేదములు ఇతిహాసాలు, పురాణములు అష్టాదశ పురాణాలు అంటే 18, మహాత్ముల యొక్క ఋషుల యొక్క స్వప్రయత్నం చేత వేదాలు వేదాంతాలు చదివి తత్వం తెలిసిన వాళ్ళు ఈ మాట చెప్తున్నారు. ఎవరు చెప్తున్నారు? ఈ అర్ధ పంచకం అనే విషయాన్ని మనకు అందిస్తున్నారు. ఈ విశిష్టాద్వైత సిద్ధాంతంలో ఈ అర్ధపంచక జ్ఞానానికి తెలిసేటటువంటి ఒక ప్రత్యేకమైన స్థానము అష్టాదశ రహస్య గ్రంథంగా మనకి ఆదరించబడి ఈ ముముక్షు పడిలో ఈ అర్ధపంచకము అంతర్లీనమై ఉంది అని మన పెద్దవాళ్ళు గ్రహించారు కనుక మన పిల్లయ్య లోకాచారులు వంటి మహానుభావులు మన అందరికి సంసార భోగి సందష్ట, ఈ సంసారం అనేటటువంటి విష సర్పం చేత కాటు పొందిన వాళ్ళు కదా వీళ్ళు, అయ్యో వీరింత దీని నుండి బయటపడలేకపోతున్నారే,
మీరు ఏ విధంగా రక్షించగలగాలి అని ఈ అర్ధపంచకమైనటువంటి విషయాలను అందించారు. దీనిని మనకి మంత్రత్రయ తదర్థ జ్ఞాన ఆవశ్యకత అన్నారు. ఏమిటిది మంత్రత్రయము? ఈ సిద్ధాంతం ఏదైతే ఉందో, ఈ విశిష్టాద్వైత సిద్ధాంత సంబంధమైన ఈ అర్ధపంచకం, మూడు మంత్రాలు ముఖ్యంగా ఆదరింపబడుతున్నవి. అయితే వాటిని పొందడానికి శంఖ చక్రాలని చక్రాంకణము అంటాం మనం. చక్రాంకితములు అయ్యాయా అండి మీకు అంటారు. అంటే శంఖ చక్రాలని అంగముగా విధింపబడుతూ కేవలం ఇతర సంస్కారాలు ఎన్నో ఉన్నాయి మనకి. మన ఆచార్యుల వారు అందరికీ కూడా గురు పరంపర పుస్తకాలని మనకి శంఖ చక్రాలు అందించారే, ఆ పురస్సరంగా దానిని ఆచార్యుల వారి వల్ల ఉపదేశంగా పొందినంత మాత్రం సరిపోతుందా? చాలదు. అదేవిధంగా వారి నుండి అటువంటి యోగ్యత గల మరొక ఆచార్యుల వల్ల కానీ దాని అర్థాన్ని మనం తెలుసుకోగలగాలి. పొందిన తర్వాత కూడా దాని అర్థాన్ని మనం వివరించి తెలుసుకోగలగాలి, తెలుసుకోవాలి అని మన పెద్దవాడు చెబుతున్నారు. మాకు చక్రాంకితాలు అయిపోయాయండి అనేస్తే అంతటితో సరిపోదు అన్నారు మన పెద్దవాళ్ళు. మరి అందుకోసమే విజయలక్ష్మి గారు అమ్మ కొంచెం చెప్తారా ఈ అర్ధ వివరణ అన్నారు, అడిగేలా అనిపిస్తుంది మాకైతే. శాస్త్ర జ్ఞానం బహుక్లేశం బుద్ధే చలన కారణం ఉపదేశాత్హరిం బుద్ధ్వా విరమే సర్వకర్మసు అంటున్నారు. శాస్త్రములనే ఎరుంగంది తెలుసుకోవడానికి యోగ్య శాస్త్రం తెలుసుకోవాలి అంటే మనకి అనేకమైనటువంటి యోగ్యతలు ఉండాలి. శాస్త్రాన్ని తెలుసుకోవాలంటే అనేకమైనటువంటి యోగ్యతలు ఉండాలన్నారు. ఇవి ఉన్నా కూడా ఆ శాస్త్రాన్ని అవగతము అంటే అర్థం చేసుకోవడం కష్టమైన పని అన్నారు మన వాళ్ళు. ఒకవేళ మనకి ఎలాగో కష్టపడి శ్రమించి శాస్త్రాన్ని అర్థం చేసుకుంటే అందులో అనేకమైన మత భేదాలు ఉండడం చేత ఒక్కొక్క సిద్ధాంతాన్ని ఖండించి ఖండన మండలాలను చెప్పుకున్నాం, ఖండనము మండనము. ఒకరు దాన్ని సపోర్ట్ చేస్తారు, ఇంకొకరు ఏమో దాని డిఫరెన్స్ అవుతుంది, వాళ్ళ మనస్సులో ఉండే వివిధమైనటువంటివి. ఈ ఖండన మండనాల కారణంగా ఒకే సిద్ధాంతం మనస్సులో నిలవడం కష్టమవుతుంది. శాస్త్రంలో ఉండే ప్రమాదం అది. అంచేత ఆ మార్గాన్ని విడిచిపెట్టి మన నరమనాచార్యులు ఆచార్యులను ఆశ్రయించి వారి ద్వారా మన ఉపదేశాత్ అంటే ఏమిటర్థం? ఉపదేశించబడేది కనుక ఉపదేశము, ఉపదేశాత్ ఉపదేశించబడేది ఉపదేశం కనుక అది మంత్రం. దాని వలన పరతత్వాన్ని తెలుసుకుని ఇతర ప్రవృత్తుల అన్నిటినీ, ఇతర ప్రవృత్తులు అంటే ఏమిటి? ఇతరమైనటువంటి మన యొక్క ప్రవర్తన, మన యొక్క విధి విధానము అన్నిటిని కూడా మనం మార్చుకోమన్నారు. దీని చేత మంత్రార్థం ద్వారా లభించే జ్ఞానము స్వార్జిత ధనంలాగా కష్టసాధ్యము కాకుండా, మన మొట్టమొదటిలో చెప్పుకున్న పిల్లలు ఒక మంత్రంలో స్వార్జితము కష్ట ఆయాసపూర్వమైంది, పిత్రార్జితము అనాయాసపూర్వమైంది అన్నాం. అలాగే స్వార్జిత ధనంలాగా కష్టసాధ్యం కాకుండా పిత్రార్జిత ధనంలాగా సుసాధ్యం అవుతుంది అన్నారు. ఇంకా ఏం కావాలండి? ఇంత చక్కగా మనకందరికీ కూడా ఇదిగో అందిస్తున్నాం అని అరటి పండు కూడా చేతిలో పెట్టే ముందు కూడా దాన్ని ఒలిచి చేతిలో అందిస్తున్నట్టుగా అందిస్తున్నారు. మన కదలీపడం అంటాం. ఎందుకండి? అసలు పరమాత్మ నైవేద్యం చెప్పాలంటే నారికేళ ఫలాలు కదలీఫలాలే ప్రత్యేకత అన్నారు. నారికేళము అంటే కొబ్బరి, కదలీఫలము అంటే అరటిపండు. ఈ రెండింటి యొక్క పుట్టు పూర్వోత్తరాలు జాగ్రత్తగా మన పెద్దవాళ్ళు గమనించారండి, వాటికి విత్తనం అక్కర్లేదటండి. మళ్ళీ విత్తనం మళ్ళీ అందులో భూమి మీద పడదటండి. మిగతా వాటికో మామిడికాయ టెంక వస్తుంది, మరో ద్రాక్ష పళ్ళు అయితే అందులో గింజలు వస్తాయట. ఇప్పుడు గింజలు లేని సీడ్లెస్ ద్రాక్ష కూడా వచ్చేస్తున్నాయి అనుకోండి. అయితే ఈ కదలీఫలం సహజంగా దానికి విత్తనం లేదు కనుక మనము మళ్ళీ విత్తనం ఉంది అంటే ముఖం మొలుస్తుంది కదా. ముఖం మొలవడము అంటే ఏమిటి? మళ్ళీ జన్మ ప్రారంభం. మళ్ళీ మనకి జన్మ అవసరం లేదు అంటే విత్తనం లేనటువంటి దాన్ని మనకి పెద్దవాళ్ళు అంగీకరించి దాన్ని నైవేద్యం చేయమన్నారు. మనకి పరమాత్మకి, పరమాత్మకి ఏదైతే మనం నైవేద్యం చేస్తానో మన మనస్సులో భావన నిలుస్తుందిట.
నాకు మళ్ళీ విత్తనం ఇక్కడ పడకుండా ఉండాలి. నేను మళ్ళీ ఈ జన్మలు మళ్ళీ పునరపి మరణం పునరపి జననం పునరపి జరని జటనీ చేయడం నాకు వద్దుది. ఈ సంసార చక్రంలో పడనివ్వకు అని మనం ప్రార్థించడానికిగా మనకి కదలీ ఫలాన్ని అంది పరమాత్మ సేవించమంటారు. కదలీ ఫలాన్ని నాలుకేళ్ల ఫలాన్ని వాటికి ఏమని పేరు తెలుసా? దేవతా ఫలములు అనేసారు వాటిని. మిగతా ఫలాలన్నీ మానవ ఫలాలు అన్నమాట. మరి తెలియదు మనకి మన పదం. ఎందుకని విత్తనం లేకుండా ఉండదా అని అంత ప్రత్యేకత అందించారండి. ఎంత భావ పరంపరలో ఉందో అసలు అనిపిస్తుంది మనకు. సాధారణంగా మేము శైవ దేవాలయాలకు వెళితే మీకు అర్థమవుతుంది, వెళ్ళగానే చేతి కింద విభూతి ఇస్తారండి వాళ్ళు. చూసారు ఎప్పుడైనా గమనించారా? ఇంత విభూతి ఇచ్చి అదే మరి మహాప్రసాదంగా తీసుకుని వెళ్ళిపోతారు. ఏమిటి విభూతి? జాగ్రత్త గమనించండి. మన వాళ్ళు ఏమంటారు అబ్బా, విభూతి అంటే భూతి అంటే ఐశ్వర్యం, విభూతి అంటే విశేష ఐశ్వర్యం అండి అంటారు. ఏమిటా విశేష ఐశ్వర్యం తెలుసా మీకు? ఈ విభూతి యొక్క ఒకసారి దృష్టి మనస్సు వెళ్ళని దాని మీదకి. నీ మనస్సు నా విభూతి పక్క కనిపించు. నువ్వు దేహాన్ని నమ్ముకున్నావా, ఈ విభూతిలో అయిపోతావు నువ్వు. దేహము నీకు బూడిదమయం అయిపోతుంది. నువ్వు లోపల ఉన్నటువంటి పరమాత్మని నమ్ము. ఆ పరమాత్మ నిన్నుకు ఆ పరమాత్మ నమ్మడమే నీకు పరమ ఐశ్వర్యం. అంటే ఈ శరీరం మీద ఉండేటువంటి నీకు ఆ విభూతిలో ఏమిటండి భూతి ఐశ్వర్యం అంటున్నారు అంటే ఆత్మతత్వం పక్క మనస్సును మరల్చగలుగుతుంది విభూతిట. లోపల ఉన్న పరమాత్మ చూడకుండా శరీరం మీద వెళ్ళకని దృష్టి అని చెబుతుంది. వింటామా అండి మనం? నెత్తిని ఈ చివరి నుంచి ఆ చివరి దాకా పూసేసుకుంటూ ఉంటారండి. మరి అంత తత్వంగా పూసుకునే వాళ్ళకి అర్థమైందో లేదో అనేటో మాకు తెలియదు నిజంగా. కానీ ఇందులో రహస్యాలనే మన పెద్దవాళ్ళు ఇంత బాగా చెప్తారు. ఎవరో తెలుసా? విభూతి తత్వంలోని మనకి నిజమైనటువంటి ఐశ్వర్యం ఎప్పుడు అంటే మన మనస్సు ఆ పరమాత్మ పక్క మన మరలిన రోజుని అది మంగళకరమైన రోజు అన్నారు. దానికే మనకు తోరణాలు కట్టమన్నారు. ఎందుకో తెలుసా? ఇంట్లో పరమాత్మ పూజ ఉండండి, దేవుడికి పూజ. ఎవరికండి పూజ చేస్తున్నారు అంటే ఆ పరమాత్మ మీద విశ్వసించారు కనుక, ఆ పరమాత్మ గుర్తించారు కనుక మంగళ తోరణం మనం కడతాం గుమ్మల్లో. ఆ మంగళ తోరణం కట్టేటప్పుడు కూడా ద్వార బృందానికి మన శ్రీ భాష అప్పలాచాల వారు తత్వదీపికల గ్రంథాలు బాగా అందిస్తుంటారు ఇటువంటి చక్కని విషయాలని. నమః అనేటువంటి పదం మనలో చెప్పమంటారు. ఇది నాది కాదు, నా మహ. ఆ నా అనేటువంటి పైకడ్డీట ద్వారబంధానికి మహా అనేది కింద. అంటే మనం అన్ని నాది 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 అనుకుంటామే, ఇది కేవలము ఆ పరమాత్మదే అనేటువంటి భావం మనలో కలగడమే ఆ పరమాత్మ పూజ నైవేద్యము సమర్పించడము ఇవన్నీ కూడా అన్నమాట. ఇలా ఇవన్నీ మనకి చెప్తూ ఎందుకు ఇవన్నీ మనకు వచ్చాయి అనేసరికి అనాయాసముగా మనకి లభించేది ఏమిటి? ఆయాసపూర్వకమైనటువంటి ఈ క్లేశ శాస్త్ర జ్ఞానము అనాయాసముగా లభించేది ఆచార్య ఉపదేశమైనటువంటి మంత్రము. ఆచార్య ఉపదేశమైనటువంటి మంత్రము మనం ఒక్కసారిగా ఆ మంత్రం కారణంగా పరతత్వాన్ని తెలుసుకుని మన యొక్క ఇతర ప్రవృత్తులన్నీ కూడా మనం మానగలగాలి అంటున్నారు. అందుకు ఇవన్నీ మనం వివరం తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే ఆ రహస్యం తెలిస్తే తప్ప, మనస్సుకి నచ్చ చెబితే తప్ప మనస్సు అందులోంచి బయటకు విడిబడి రాలేదు. ఎందుకని ఎన్నో జన్మల నుండి మనకి అలవాటు పడిపోయింది దానికి. ఆ ఒక్క కాఫీ అలవాటు మారాలంటే చాలామంది చాలా కష్టపడతారు. మేము చూసాం చాలామందిని కాఫీ అలవాటు మారడమే అంత కష్టమైతే ఇన్ని జన్మల నుండి మనం అదిలాగ విలాసంగా పరమాత్మ ధిక్కరించుకుంటూ వచ్చేసామే, ఇప్పుడు పరమాత్మకి నా కైమోటలు సమర్పించాలంటే మరి నిజంగా జరిగే పన? దానికి మనం ఎంత శ్రమించి దాని ఎంత విశ్వసించి అధ్యవసానం చేస్తే కానీ, అధ్యవసాయం అయితే తప్ప, దృఢ విశ్వాసం ఉంటే తప్ప మనం పొందగలిగేది ఇది కాదు. మనకి పరమ ఐశ్వర్యమైనటువంటి పరమ భోగ్యమైనటువంటి ఆ పరమాత్మ మనందరినీ అనుగ్రహించి కారుణ్యం ఉపజాయతే అన్నారు. ఆయన మన ఎంత అనుగ్రహించాడు కనుక ఇంతటి సదవకాశం మనం అందరం పొందగలుగుతున్నామని తెలిసినప్పుడు ఇది వస్తుంది అన్నమాట. ఇక ఇటువంటి స్వార్థం ఈ మంత్రములన్నీ కూడా ఎప్పుడైతే ఉంటుందో దీన్ని స్వార్జితము కాకుండా పిత్రార్జితంలాగా సుసాధ్యమైనటువంటిది అన్నారు. ఇందులో అష్టాక్షరి ద్వయ తిరమ మంత్రాలన్నీ కూడా చెప్పుకున్నాం. ఈ మంత్రాల్లో మనకి భగవంతుడు తానే శిష్య అవతారాలుగా మనకి భద్రకాశ్రమ నరనారాయణగా అవతరించిన విషయాలు చెప్పుకున్నాం. శిష్య ఆచార్య లక్షణాలన్నీ కూడా తెలుసుకున్నాం ఇంతవరకు మనం.
అష్టాక్షరి మించిన మంత్రం వేరొకటి లేదనుకున్నాం. ఇది సహజమైన ప్రణవ నమ పదాలతో ఆవిర్భవించిందని చెప్పుకున్నాం. పరమపురుషు యొక్క స్వరూప జ్ఞానము, జీవస్వరూప జ్ఞానము, జీవుడు పరమాత్మ పొందల ఉపాయ జ్ఞానము, అలా పొందించే లభించే ఆనంద జ్ఞానం అని, అది పొందలేకపోతే అడ్డు తగిలే, పొందనించకుండా అడ్డు తగిలే విరోధి జ్ఞానము అందాం, పుణ్యపాపాల జ్ఞానం, ఇవన్నీ ఐదింటిని కూడా అర్ధపంచకము అనేటటువంటి పదంతో తెలిసి, ఈ అర్ధపంచకము వలన మనకి అది అతి అనాయాసముగా మనకి మోక్షాన్ని పొందడానికి మార్గము ఈ అర్ధపంచకము అన్నారు. అయితే ఈ అర్ధపంచకం మనకు జాగ్రత్తగా చూడండి, మనకి ఇంతవరకు మన ప్రణవం, ఈ ప్రణవం యొక్క రూపమే అర్ధపంచకం. ఇందులో మనకి ప్రణవములు అకార ఉకారం అకారాలు ఏవైతే ఉన్నాయో, ఇది మూడు వేదాల నుంచి తీయబడిందని చెప్పుకున్నాం, మూడు వ్యాహృతుల నుంచి ఉద్భవించాయని చెప్పుకున్నాం, సకల వేదసారం అని చెప్పుకున్నాము. ఈ నమో నారాయణ అనే ఆయా అనేటటువంటి చతుర్థి విభక్తి యొక్క ప్రత్యేకత అందుకున్నాము. ఇక అనేక లక్షణములు గల ఈ అష్టాక్షరి, ఇది సర్వోత్తమ మంత్రంగా చెప్పబడినటువంటి అష్టాక్షరుల్ని, దానికి వివరణ చెప్పేటటువంటి మంత్రము, మంత్రశేషము, ప్రణవము మంత్రముగా చెప్పి, మంత్రశేషము రెండు భాగాలు చెప్పి, ఆ మంత్రశేషం మనకి ద్వయమంత్రమని, ఆ ద్వయమంత్రం కఠోపనిషత్తులో ఉన్నట అంతర్గతమైన ఒక రత్నం అన్నారు. దీని పరమపురుషుడు పరమపదంలో తన ప్రియపత్నైన పద్మాలయకి వివరించాడు అంటున్నారు. దీని వైభవాన్ని మనకి కొంచెం కొద్ది కొద్ది ఒక 8 రోజులు తిరుమంత్రం, 8 రోజులు ద్వయమంత్రం, మరొక 8 రోజులు మనం చరమ శ్లోకం అని 3 8లు మనం విభజించాం. మన వేద మొట్టమొదటిగా వచ్చినటువంటి వేద మంత్రము గాయత్రి మంత్రం 24 అక్షరములతో ఉంది. ఆ 24 అనేది 3 8లు, ఆ విధంగా మనం దీన్ని పెట్టుకున్నాం. ఇక దాని తర్వాత మనకు అందుతుంది ఏమిటి, చరమ శ్లోకం. ఈ చర్మ మంత్రం అనే అందం, శ్లోకం అనేసరికి మనకేమన్నా ఏదో చాలా తక్కువగా అనిపిస్తుంది. ఏదో శ్లోకాలు ఎన్నో ఉన్నాయి, మనకి 100,000 శ్లోకాలు ఉన్నాయి కదండి మనకి మహాభారతంలో, లేదా 24,000 శ్లోకాలు ఉన్నాయి కదండి రామాయణంలో. శ్లోకములు అంటే మన మనసు పట్టదు. నిజానికి శోకము అంటే మన కోసం మనం ఆలోచిస్తే మనకి శోకమే, ఇతరుల గురించి ఆలోచించగలిగితే అది శ్లోకం అయిపోతుందటండి. స్వార్థము పరార్థము అంటుంటారే, అలా స్వార్థంగా ఉంటే శోకమే, పరార్థముగా ఉండి ఇతరులకు ఉపయోగపడాలి అనుకునే పాదం వచ్చేసరికి లకారము అంటే శ్లాఘనీయమైన జీవనం గడుపుతా ఉంటే అది శ్లోకం అయిపోయింది అన్నారు మన పెద్దవాళ్ళు. సరే, ఇప్పుడు చర్మ మంత్రం అందాం. ఇది 18 అధ్యాయాలతో కూడిన భగవద్గీతకి సారతమమైనటువంటి అర్ధ బోధకమన్నారు మన పెద్దవాళ్ళు. దీన్ని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి సారథిగా ఉండి ఉభయ సేనల మధ్య ఉండి ఉపదేశించారు. దీనికి భగవంతుడ సంపూర్ణ స్వాభావిక స్వాతంత్ర్యాన్ని ప్రకటించారు అంటారు. అయితే పాపములు అంటే ఏమిటి, పుణ్యములు అంటే ఏమిటి అని ఒక ఎవరైనా అంటే అపచారములు ఉపచారములు అంటూ ఉంటారు మా సంస్థల్లో. ఏ ఏ పాపములు ఎందుకన్నారంటే, అప అప అంటే దూరముగా వెళ్ళిపోవడం, మనల్ని పరమాత్మ నుండి దూరముగా తరలిగొట్టేది ఏదైతే ఉందో అది పాపం అన్నాం. పరమాత్మ దగ్గరగా మనల్ని అందించ చేసేది ఏమిటంటే ఉపచారములు అన్నాం. ఉప అంటే సమీపం, మనం చేసేటటువంటి పనులు ఆ పరమాత్మ దగ్గరగా సమీపంగా చేరుస్తున్నాయా, దూరంగా మనల్ని నెట్టివేస్తున్నాయా, ఇది పాప పుణ్యముల యొక్క నిర్వహణ చెప్తారు. ఆయనకు అనుగ్రహం కలిగింది అన్నట్టే అక్కడ మనకి అనుగ్రహమా నిగ్రహమా అంటాం. అనుగ్రహం కలిగితే అక్కడ ఇంకా నిగ్రహం ఉండదండి, కోపం ఉండదు, అంటే మనకు పాపాలు అసలు ఏమీ ఉండవు. ఆయన ఒక్కసారి అనుగ్రహించాయంటే అన్ని పాపాలు ఆయనే దానికి చక్కగా ఒక్కసారిగా వైప్ ఆఫ్ అంటాం, తొలగించేస్తాడు. సర్వ విధమైనటువంటి ఆ పరమాత్మే మనకి దిక్కు అని సంపూర్ణమైన విశ్వాసంతో తన రక్షణలో తాను ఎంత మాత్రమూ జోక్యం లేకుండా ఉండడం ఏదైతే ఉందో ఇది మనకి పొందగలగడమే. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను, ఈ అర్ధపంచకమకి సారభూతం ఇదంతా ఇవి మాటలన్నీ కూడా. అందుకని మనకి సంచిత ఆగామి ప్రారంధములు అని 3 విధములైన పాపాలు. సంచిత ఎప్పటి నుంచో సంచీలో దాచుకుని వస్తున్నాడు మనం, వెనక అసలు వీపు మీద మోసుకొస్తున్నామండి సంచీలు అన్నట్టుగా అంటారే. సంచిత అంటే ఎప్పటి నుండో మనకి కలెక్ట్ అయ్యాయి.
ఆగామి ప్రారంభము, ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రజెంట్, ఆగామి రాబోయేటటువంటి చేయబోయే ఇవన్నీ కూడా, ఈ మూడు కూడా సంచిత ఆగామి ప్రారంభాలన్నీ కూడా తమంతట తామే మనని విడిచి వెళ్ళిపోతాయి. ఇది మనకి దేని వలన? ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కలిగినట్లయితే మనకి సుఖ శ్రీసుకులు అని మహానుభావులు కృష్ణ కరణామృతంలో ఒక మాట అంటారు. త్వయి ప్రపన్నే మైకిం గుణేనా, త్వయి ప్రసన్నే మైకిం గుణేనా, త్వయి అప్రసన్నే మైకిం గుణేనా. ఆ మై కిం గుణేనా అంటే ఒకటే పదం, ఎంత అందంగా రాశారో చూడండి. అది నాలో గుణములు అంటే అద్భుతమైనటువంటి, నేనెన్నో సుగుణాలన్నీ అలవాటు చేసుకుని గుణ సంపన్నుడు అయిపోయినయ్యా అంటే, త్వయి ప్రసన్నే, నువ్వు ప్రసన్నుడు అయ్యావా, ఇక నాకు ఈ ప్రయత్నాలు కూడా అవసరం లేదు, మై కిం గుణేనా అన్నారు. ఒకవేళ నాలో అవగుణాలు ఉన్నాయన్నా, నువ్వు ప్రసన్నుడు అయిపోయావు, నాకు ఇంకా అవగుణాలు ఉన్నాయా, మంచి గుణాలు ఉన్నాయా, చెడు గుణాలు ఉన్నాయా, ప్రశ్నే లేదు. త్వయి అప్రసన్నే, త్వయి అనేది అందులో సంధి విషయంలో, త్వయి అప్రసన్నే మై కిం గుణేనా, నీవు నేను ఎంత మంచి గుణములు నాలో ఉన్నా కూడా నువ్వు ప్రసన్నుడు కాకపోతే నా గుణములకి అర్థమేమిటి అని ఇక్కడ చక్కగా చెప్తా. అంటే ఏమిటి, పరమాత్మ అనుగ్రహమే అన్నిటినీ మించినది, మన ప్రయత్నాలు కాదు అని నెమ్మదిగా చెప్తున్నారు ఇక్కడ మనకి. అలాగా ఈ పరమాత్మ యొక్క అనుగ్రహం అయితే ఇందులో మనకి పంచ సంస్కార పురస్కరముగా సదాచారణ వల్ల దగ్గర నుండి మన మంత్రాన్ని పొంది దాని నిరంతరము అర్థాలను అనుసంధానం చేసుకుంటూ ఉండాలి అని చెప్తున్నారు. ఈ మంత్రాలకి సకల పురుషార్థములని కూడా ప్రసాదించే శక్తి ఉంది కనుక ఈ సకల పురుషార్థాలు మనకు శక్తులు ఉన్నాయి కదండి, ఆ శక్తులు కొంచెం పొందుదామా అని మాత్రం దాని మీద మన మనస్సును వెళ్ళనివ్వకూడదు అన్నారు మన పెద్దవాళ్ళు. ఎందుకని, పరమాత్మను ఎప్పుడైతే మనం ఆరాధిస్తున్నామో మనలో అనేక తేజోపుణ్యమైనటువంటి శక్తులు ఏర్పడతాయి. ఆశించిన వాటికన్నటికన్నా అమూల్యమైన రత్నం ఇచ్చి మనం ఇంకా వెతుక్కున్నట్టే ఉంటుందిరా. మనకి ఇవ్వవలసిన మోక్షాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధపడితే ఆ మాత్రం ఈ మాత్రం శక్తి కాస్త వచ్చేసరికి మనంతర వాళ్ళం లేమని మనం విర్రవీగుతూ ఉంటాం, అది తప్పు అంటారు. కల్పవృక్షం దగ్గరికి వెళ్ళి మనం కౌపీనం అడిగినట్లుగా ఉంటుందిరా. అసలు కావలసినటువంటి చక్కని పరమపదాన్ని ఇవ్వడానికి సిద్ధపడితే ఏదో చిన్న చిన్న శక్తులు, మన వాళ్ళు ఎవరో ఒకసారి మన రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళారట. రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి, నేను చాలా యోగం ధ్యానం అష్టాంగ యోగం ఎన్నో చేసేసాను, మరి ఏమిటి ఏమిటి పొందావు అన్నట్టు, సిద్ధి ఏమిటి పొందావు, ఇదిగో ఈ గంగాధనది ఉంది కదండి, ఈ గంగానది నేను నీటి మీద నుంచి నడిచి వెళ్ళిపోగలుగుతున్నాను అన్నట్ట. అంటే వాళ్ళు చేసినటువంటి యోగ సాధన ఏమిటి, ఆ మన వాళ్ళు చెప్తున్నారు కదా ఆ హఠయోగము అయితే పేరు పెడతారు, ఆ నీటి మీద నుంచి నడిచి నేను ఆ ఒడ్డుకు చేరగ, ఎందుకయ్యా అర్ధన ఇచ్చే, అప్పటి రోజులు అర్ధన బేడ అన అణ ఇది ఉండేవి కదా ఆయన, ఓ అర్ధన ఇచ్చేసేమంటే తెప్పవాడు అవతల దాటించాలి కదా, దానికోసం అంత కష్టాలు ఎందుకు పడ్డావన్నట్టు ఆయన వెంటనే. అంటే మనం పడేటటువంటి అల్పమైనటువంటి వాటి కోసము మన మనస్సు వెళ్ళకూడదు అని చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నాను మీకు. ఏదో ఆ నది తేవాడికి పాపం పాదాలు పెట్టేసి నడిచి దాటేసే నేను ఒక పెద్ద ప్రత్యేకమైనటువంటి గొప్పని గణించాను అన్నాడు. దానికి అంత కష్టపడాలా, అర్ధన పడేసామంటే ఒక అంటే ఒక కొంత ధనం ఇచ్చామంటే ఉద్యోగం చేస్తాడు ఆ తెప్పవాడు తీసుకెళ్ళిపోతాడు కదా నేను అన్నాడు అన్నారు ఆయన మహానుభావుడు. అంటే మన శక్తిని అనవసరమైనటువంటి వాడికి వినియోగించకండి, ఆ పరమాత్మని అనుగ్రహించేటటువంటి దానిని మన పరీక్ష పాస్ అవ్వడానికో లేకపోతే ఏదో ఇవన్నీ మనకు మనస్సులో వెళుతుంటాయి, మాకు కారు కావాలి, ఇల్లు కావాలి, లేక వద్ది కావాలి, సంతానం ఇవన్నీ కోరుతుంటామే, ఇవి చాలా చిన్నటువంటివి. అందుకని వీటన్నిటినీ మించినటువంటిది ఆ పరమాత్మ యొక్క ఔదార్యము, ఆయన యొక్క అనుగ్రహం మనకి పడింది అనగానే మొట్టమొదటిగా కోరవలసింది ఏమిటి, సేవ్యే స్వస్తి పదస్య దాతరి అని మాట మాటి గుర్తుపెట్టాను. అయ్యా నీ ప్రమపదంలో మమ్మల్ని చేర్చుకుంటావు, నీ ఒక్కడికే కదయ్యా సామర్థ్యం, మోక్షం ఇచ్చే జనార్దన అన్నారు కదయ్యా జన, అందుకని నువ్వు ఇవ్వగలిగింది అదే కనుక అదే నాకు అందించు అన్నారు. మనకి
ఎప్పుడు మధుకైటముల దగ్గర నుంచి మధుకైటములు ఎంత దుర్మార్గమైనటువంటి వేద పనిచేశారు, విద్యని వారు అపహరించారు, జ్ఞానాన్ని దొంగిలించారు. అటువంటి వాళ్ళని కూడా ఆయన అనుగ్రహించాడే, అది మనకు ఒక్కటి గుర్తుపెట్టుకుంటే, అటువంటి ఆ మధుకైతములను కూడా అనుగ్రహించి పరమపదాన్ని పంపించాడు పరమాత్మ. మనకు శక్తులు ఏవో వస్తున్నాయి కదా, కొంచెం ప్రయత్నం చేద్దామా అనుకోకుండా చూడండి అంటున్నారు మన పెద్దవాళ్ళు. మంత్రాలు సకల పురుషార్థాలని సరి శక్తిని వస్తాయి, ఆ ఆశించిన లభించేస్తాయి కదా అని చెప్పి దాని గురించి చిన్న చిన్న వాటిని చేయకండి అని స్తోత్రోక్తమైన సాధనాంతరాలు వెళ్ళకండి. ఈ రహస్యం తెలిసి వీటిలో నిష్ట గలవాడే గల శ్రీ వైష్ణవుడు అని మనకి ఈ అష్టాక్షరి మహామంత్రం యొక్క చెప్తూ అర్ధ పంచక వివరణ మనకి అందించారు. సమయం ఎంతైందిరా, ఎంతైంది కదా, కొంచెం ఉంది. ఇక అష్టశ్లోకి కొద్దిగా ఉదాహరణ ఇవాళ చెప్తాను, మిగతాదంతా రేపటి రోజున చెప్తాను. శ్రీ పరాశర భట్టుల వారు మనకు అందించారు. మనకు శ్రీ ప్రతిష్ఠితమాల అనేటటువంటి గ్రంథంలోనే శ్రీ శ్రీమన్నారాయణ రామాన తినజయ స్వామి వారు చాలా చక్కగా నిత్య పారాయణగా అందించారు దీన్ని. పరాశర భట్టుల వారి మంత్ర త్రయార్థ నిష్ఠకి శ్లోకాలు ఎంతగానో మనకి ఉపకరిస్తాయి అన్నారన్నమాట. అర్ధ పంచకాన్ని అర్థం చేసుకోవాలన్నా కూడా ఈ శ్లోకములను మనం కంఠస్థ తెలుసుకోవాల్సింది, కంఠతపరిచి దాన్ని మన నిత్యము కూడా తిరువారాధన కార్యక్రమంలో భాగముగా చేయడం మన కర్తవ్యం అని చెప్పేశారు దీనికి. అకారాధో విష్ణు ప్రణవార్థానికి ముఖ్యమరుగా చెప్తున్నారు. అకారాధో విష్ణు జగదుదయ రక్ష ప్రళయకృతు మకారాధో జీవ తదుపకరణం వైష్ణవమిదం ఉకారో అనన్యార్హం నియమమితి నియమయతి సంబంధమనయో త్రయీసారస్త్రియాత్మా ప్రణవ ఇవం అర్థం సమదిశతు. ఈ ప్రణవం మూడు వేదముల సారము అనేశారు. మూడు పదముల పరిమితి కలదు అని బోధించారు. ఇది బోధించే అర్థమేమిటి? అకార ఉకార మకారములనే మూడు వేదముల నుండి మధించి తీసినటువంటి మూడు వ్యావృతుల సారభూతమైన మూడు అక్షరములు కలది ఈ ప్రణవము. ఇందులో అకారము సకల ప్రపంచ సృష్టి స్థితి సంహారకర్త అయిన శ్రీమన్నారాయణుడికే తెలియజేస్తున్నది అకారము. మరి మకారము భగవంతునికి సకల విధ సైకైంకర్యాలనే కూడా పరికరమైనటువంటి జ్ఞాన గుణకుడైనటువంటి జ్ఞాన స్వరూపుడైనటువంటి జీవుణ్ణి తెలియజేస్తోంది అన్నారు ఈ మకారము. మరి ఆ రెండింటికి మధ్యలో ఉన్న ఉకారము అవధారణార్థంగా జీవ బ్రహ్మలను విడదీయరాని శేష శేషి భావం అనే సంబంధాన్ని తెలియజేసేది ఈ ఉకారము అన్నారు. ఇది మొదటి శ్లోకం. రండి రెండవ శ్లోకానికి. ఇది నమపదానికి వివరం చెప్తున్నారు. రెండవ శ్లోకం వివరాలు ఎవరైనా పెన్ను పెన్సిల్ ఉంచుకొని రాసుకోండి. మొదటిది ప్రణవార్థానికి, రెండవది నమపదానికి. మంత్ర బ్రహ్మణి మధ్యమేన నమసా పుంస స్వరూపం గతి గమ్యం శిక్షితమీక్షితేన పురతః పశ్చాదపి స్థానతః స్వాతంత్ర్యం నిజరక్షణం సముచిత వృత్తిశ్చ నాన్యోచిత తస్యైవేతి హరే వివిచ్య కథితం స్వస్యాపి నర్హంతతః. అష్టాక్షరి మహామంత్రంలో మధ్యగా ఉన్నది నమః పదం. ఓం ఇటుపక్క నారాయణాయ అనేది అటువైతే మధ్యగా ఉన్నది నమః పదం. ముందు దానికి ముందున్న ప్రణవము ఆత్మస్వరూపాన్ని, తర్వాత ఉన్న నారాయణ పదం ఫలాన్ని, తాను నమపదం ఏం చెప్తుంది మనకి ఉపాయాన్ని తెలియజేస్తుంది. ఈ నమః పద దృష్టి ఈ మూడింటి మీద పడి ఆ స్వరూపాలు మూడింటినీ కూడా సరిదిద్దుతుంది. ఎలాగా అంటే ఇది సఖండమై ఈ పనిని చేస్తుంది. ఏమిటి సఖండమేమిటి అఖండమేమిటి అంటామేమో. సఖండము అంటే ఖండము అంటే భాగము, అంటే మహా అంటే నాకు, నా అంటే కాదు, రెండు విధాలుగా విభజిస్తే నమః అనే పదం సఖండము అంటాం. నాకు కాదు అనే ప్రణవంతో చేరి ఇది వరకు ఉకారం చేత తాను ఇతరులకు కాడు అని తెలుపబడింది కదా. దీని చేత నా మహా అనే తన స్వరూపము తన కొరకు కాదు, కింతు మరి అయితే ఎవరి కోసం? నారాయణ కొరకే అని తెలియజేస్తుంది అని చెబుతూ
నారాయణాయ అని. ఒకవేళ మరి నమఃపదం నారాయణ పదంతో చేరితే చతుర్థికి అర్థమైనటువంటి కైంకర్యం చేతి కలిగే ఆనందం కూడా, అంటే భగవంతుడు కైంకర్యం చేస్తే మనకు ఆనందం కలుగుతుంది కదండి, ఆ ఆనందం కూడా నా కొరకు కాదు. ఏ ఆనందం అయితే ఉందో అది నారాయణుడికే అని తెలియజేస్తుంది ఇటుపక్క నారాయణ పదంతో నమ పదం కలిసినప్పుడు. అందుకని తనతో ఉపాయార్థకమైన అఖండ నమస్సుతో చేరి నేను నా ఉజ్జీవనానికి ఉపాయం కాదు అంటే జీవుడు ఏమనుకోవాలి, నేను స్వతంత్రుడిని కాను, నేను నారాయణుడికే పరతంత్రుడిని కనుక నాకు అతడే ఉపాయము అని తెలియజేస్తుంది ఈ నమపదం. నేను నాకు శేషభూతుడిని కాను, ఇక నారాయణుడికే దాసుడని, నేను స్వతంత్రుడిని కాను, ఇవన్నీ కూడా నారాయణుడికే దాసుడను అని చేత ఇక నాకేమీ పనిలేదు అని ఆ నారాయణ కైంకర్యం చేత కలిగే ఆనందం ఏదైతే ఉందో ఆనందం కూడా ఆయనకే, అది నాకు కాదు అనే అర్థాన్ని ఈ నమ పదం సఖండమై నమః అని తిరిగి అన్వయించి ఈ అర్థాన్ని బోధిస్తుంది. ఇక మూడవ శ్లోకంలోకి వస్తున్నాం, ఇవాళ 8 కూడా చెప్పేమని ముగిస్తామేమో. నారాయణాయ అని మూడవ దానికి నారాయణాయ అనే పదానికి అర్థం వివరిస్తోంది మూడవ శ్లోకం. అకారాధాయైవ స్వమహమథ మహ్యం ననివః నరాణాం నిత్యానాం అయనమితి నారాయణ పదం యమాహస్మై కాలం సకలమపి సర్వత్ర సకలాసు అవస్థా స్వామిస్యుః మమ సహజ కైంకర్య విధయః. ఇక్కడ జాగ్రత్తగా చూడండి, అధ అహం అకారాధాయైవ స్వం మహ్యం నారాయణ పదం నిత్యానాం నారాయణా నివహానాం అంటున్నాం. అయనం ఇతి యం అహ అని ఇక్కడ మరి నిత్యానాం నారాయణా నివహ యస్య అని చెప్తున్నారు. అయనం ఇతి అహం అస్మై సకలం అపి కాలం సర్వత్ర సకలాసు అవస్థాసు మమ సహజ కైంకర్య విధయ అవిష్యు అని అన్వయం చెప్పుకుంటున్నాం. అక్కడ అన్వయం అంటే పదములు ఎలాగ సారు. అందులో శ్రీమన్నారాయణుడు ప్రపంచానికంతకు కూడా స్వామి. ఇందులో భావం ఏమిటి, శ్రీమన్నారాయణుడు ప్రపంచానికి అంతకీ కూడా స్వామి, ప్రపంచం అంతా కూడా ఆయనకి సొత్తు. స్వామి అయితే ఏమవుతుంది ప్రపంచం, సొత్తు. మరి జీవుడు ప్రపంచంలోని వాడే కదా, కనుక ఇతను కూడా ఆ శ్రీమన్నారాయణ సొత్తే. అంతేకాని తాను స్వతంత్రుడు ఎంత మాత్రము కాడు. నారాయణ పదానికి తత్పురుష బహువ్రీహి ఇలాగే సమాసాలు వ్యుత్పత్తులు ఎన్నో ఉన్నాయి. చెప్పుకుంటే భగవంతుడు సమస్త చేతనా చేతనులకి కూడా ఆధారభూతుడని, సమస్త చేతనా చేతనంలో అంతర్యామిగా ఉండేవాడని ఇలా తెలియజేస్తుంటే దీని వలన అతనిలో ఉన్న పరత్వాన్ని సౌలభ్యాన్ని తెలియజేస్తుంది ఈ మంత్రం. పరత్వము అంటే ఏమిటో తెలుసా, అతనిని మించిన మరొకడెవరు లేరు. సౌలభ్యము అతనిలో ఉండే కరుణార్ద్ర దయాద్ర చిత్తుడు ఆయన, సౌలభ్యం సులభంగా అందేవాడు. ఈ రెండు ధర్మాలు ఉన్నవాడే మనకు ఉపాస్యుడు అన్నారు, మోక్షప్రదుడు అన్నారు. మోక్షాన్ని ఇవ్వాలనుకుంటే మనకి పరత్వము ఉండాలి, పరమాత్మకి సౌలభ్యము ఉండాలి. ఈ రెండు కలవాడు కనుక నారాయణుడికే చెందింది మోక్షాన్ని మనకు అందించేవాడు. అటువంటి శ్రీమన్నారాయణుడికే చేతనలు అంటే ఈ జీవులు సర్వదేశ సర్వకాల సర్వ అవస్థల్లోనే కూడా సర్వవిధ సేవలనే కూడా చేస్తున్నారని చెప్తున్నారు. మన పెద్దవాళ్ళు చెయ్యాలి, కర్తవ్యం చెయ్యవలను అని చెప్తారు మనకి. అటువంటి అవి చేతనలకి కూడా సహజమైన లక్షణమే అన్నారు. అవి మనకెప్పుడు కూడా లభించాలి అని ప్రార్థన చేస్తోంది మంత్రం. అటువంటి సేవ మనకి నిరంతరము మనకి ప్రసాదించమని ప్రార్థన ఇది. ఇక 4వ మంత్రంలోకి వద్దాం రండి. ఇది అష్టాక్షరి మహామంత్రం అర్ధశక్తి చేత రక్షించే రీతి చెప్తోందన్నారు. ఈ అష్ట శ్లోకంలో 4వది దేహాసక్తాత్మ బుద్ధి యది భవతి పదం సాధు విద్యా తృతీయం స్వాతంత్ర్యాంధో ఇది స్యాత్ ప్రథమం
ఇతర శేషత్వధిచేత ద్వితీయం ఆత్మత్రాణోన్ముఖత్వే నమ ఇతి చ పదం బాంధవాభాసలోలః శబ్దం నారాయణాఖ్యం విషయ చపలధీ చేత్ చతుర్థీం ప్రపన్నః. దీనిలోని శరీర వినాశకరమైన రోగాలు గాని ఆత్మనాశకరమైన వ్యాధులు ఎన్నో ఇందులోని ఈ మొత్తంగా 6 చెప్పారు. శరీరాన్ని పాడు చేసేవి, ఆత్మని పాడు చేసేవి 6 వ్యాధులు ఉన్నాయట దీనిలో. దేహ ఆత్మ భ్రాంతి అనేది మొదటి వ్యాధితే మనకు పట్టుకుంటుంది. రెండవ వ్యాధి ఏమిటండి? తాను స్వతంత్రుడని అనే భ్రాంతి రెండవ వ్యాధి మనకు ఉంటుంది. మూడవది నారాయణుడికి కాకుండా ఇతరులకు తనం దాసుడిగా తలుచుకోవడం మూడవ ప్రమాదం మనకి. ద్రోగాలు చేసే ప్రమాదాలే కదండి మనకి. నాలుగవ తన తానే రక్షించుకోగలను అనుకోవటం. ఐదవది తన బంధువులే తనకు రక్షకులు అని తలుచుకోవటం. ఆరవది సాంసారిక భోగ అనుభవం ఒక్కటే పురుషార్థం అనుకోవటం. ఈ 6 కూడా అనర్థాలు అనేసారండి. ఏమిటండే అవి? మొట్టమొదటి దేహ ఆత్మ భ్రాంతి ఒక అనర్థం. రెండవ అనర్థం మనకి తనను తానే స్వతంత్రుడు అనే భ్రాంతి కలగడం. మూడవది నారాయణుడికి కాక ఇతరులకి తను దాసుడిగా తలచుకోవటం. నాలుగవది తన తానే రక్షించుకోగలను అనుకోవటం. ఐదవది తన బంధువులే తన రక్షించగలరు అని తలుచుకోవటం. ఆరవది సాంసారిక భోగ అనుభవం ఒక్కటే పురుషార్థం అని అనుకోవటం. ఈ 6 కూడా మనకి కిందకి పడదూసేటటువంటి అనర్థాలు. అవే మనకి రోగాలు అనండి, రొచ్చులు అనండి, ఇవన్నీ కూడా ఆత్మకి పట్టుకున్నటువంటిది. ఈ వ్యాధులు పెద్దవాళ్ళు వ్యాధి అంటుంటాం. ఈ వ్యాధులు 6 కూడా ఏ ఒక్కడున్నా కూడా ఆత్మ అధోగతి పాలైపోతుంది అండి. ఇక 6 ఉన్న చోట చెప్పాలా? ఏకైకమపి అంటారు. ఒక్కొక్కడుంటేనే మనకు అనర్థం. ఇక 6 ఉన్నాయని చెప్పాలా అన్నారు మన పెద్ద. అటువంటి ప్రబలతరమైనటువంటి వ్యాధులని ఈ మంత్రము ఏది, ఈ తిరుమంత్రము అవలీలగా వాటన్నింటినీ కూడా వ్యాధి నివారణ చేయగలుగుతుంది. వినండి, శరీరమే ఆత్మ అనుకునే భ్రాంతిని ఎలాగ వ్యాధి నివారణ అవుతుంది? శరీరమే ఆత్మ అనుకునే భ్రాంతి వ్యాధిని మాన్పేది ఏమిటి? ఆత్మ జ్ఞాన స్వరూపం. మనం ఇందాక ఏం చెప్పుకున్నాం? స్వస్వరూప జ్ఞానం అంటున్నామే. ఆత్మజ్ఞాన స్వరూపాన్ని జ్ఞాన గుణకం అని బోధించే ప్రణవంలోని 3 అయినటువంటి మకారాన్ని, అర్థాన్ని బాగా తెలుసుకోగలగడం. 2 తాని నారాయణకు దాసుడిని కాకుండా స్వతంత్రుని అనుకునే వ్యాధి ఉంది కదా. అప్పుడు ప్రణవంలోని మొదటి అయినటువంటి చతుర్థి లోపించిన అకారాన్ని తెలుసుకుని అది చేతనుడు నారాయణకు దాసుడు అని బోధిస్తుంది కనుక చేతనుడు నారాయణకి దాసుడు. ఇది 2. 3 రోగానికి మందు ఏమిటండి? దాస్యమునకు అంగీకరించినప్పటికీ కూడా ఇతరులకు కూడా దాసుడినే అనుకునే రోగం ఉంది కదా. అప్పుడు ప్రణవంలోనే ఉన్న ఉకారానికి వెళ్ళమన్నారు. అది ఏవా అని ఇతరులెవ్వరికి కూడా నువ్వు దాసులో కావు అని చెప్తుంది అది. ఇక 4 దానికి నన్ను నేనే రక్షించుకోగలను అనేటటువంటి వ్యాధికి మందేమిటి? ఇతర సాపేక్ష నాకేంటంటాడు. భ్రాంతిని మధ్యదైన నమః పదం పోగొడుతుంది అన్నారు. అది నాకు నేను కాను అని తనయందున్న ఉపాయ భావాన్ని పాల్గొడుతుంది కనుక నాకు ప్రబలు ధనార్జునైన బంధువులందరూ ఉన్నారు కానీ నన్ను నేనే రక్షించుకుంటాననే రోగం. నారాయణ అనే పదం ఆ రోగానికి మందు. మనకి అంత చక్కగా ఈ నారాయణ పదం యొక్క అద్భుతమైన ఉపాయం చెప్తారు. ఇది నీకు అన్ని విధాలైన చుట్టము నారాయణుడే కానీ పైకి బంధువులుగా కనిపించే వాళ్ళు ఎవరు బంధువులు కాచండి, రా బంధువులే అన్నారు మన పెద్దవాళ్ళు దాన్ని. అది మనకి చాలా చక్కగా చెప్తాం. ఇక 5 ఈ 4, 5, 5 కదా. 6 సాంసారిక విషయ అనుభవమే నాకు పురుషార్థము. నేను పుట్టింది పెరుగుతున్నది అన్నీ కూడా భోగములు అనుభవించడానికేను. ఏదో రుణం కృత్వ ఘృణం పిబ అంటారు కదా మన పెద్దవాళ్ళు.
అలాగే చివర వ్యాసిని నారాయణ పదం మీద ఉన్నటువంటి అయా అనే చతుర్థి విభక్తి చూస్తే ఆ రోగాన్ని అది తొలగిస్తుందిట. ఏమిటి దానికి అర్థం? నువ్వు కోరదగినవి ఈ భోగములేవి కాదు సుమా, మరి శ్రీమన్ నారాయణ నిత్య సేవే నీకు పరమ పురుషార్థము పరమ భోగ్యము అని బోధిస్తుంది. కనుక ఈ ఆరు రోగాలని కూడా, ఈ ఆరు వ్యాధులని కూడా చక్కగా దీనిని తొలగించేటటువంటి, ఆత్మ రక్షించేటటువంటి ఉపాయం మనకి ఇందులో అందించారు. ఇక ఐదవ శ్లోకంలోకి వస్తున్నాం. ద్వయ మంత్ర అర్థం పక్కన అండర్లైన్ చేసుకుని రాసుకోండి. ఈ ద్వయ మంత్ర అర్థంలోని నేతృత్వం నిత్యయోగం సముచిత గుణజాతం సనుఖ్యాపనంచ ఉపాయం కర్తవ్య భాగం తు అథ మిథున పరం ప్రాప్యమేవం ప్రసిద్ధం స్వామిత్వం ప్రార్థనాంచ ప్రబలతర విరోధి ప్రహాణం సైతాన్ మంతారం త్రాయతే చేత్ అధిగత నిగమ షట్పదోయం ద్విఖండః. ఈ ఐదవ శ్లోకంలోని ద్వయ మంత్ర సారాన్ని, ఒక ద్వయం ఒక మహామంత్ర రత్నం అన్నారు. ఈ మంత్ర జాతిలో కల్లా గొప్పది అని దీని మంత్ర రత్నం అని పేరుంది. అంతే ఇది రత్నం. ఈ మంత్రం ఇది తన భక్తితో అనుసంధించే వారిని సంసార కూపం నుండి, కూపము అంటే నూయండి, నూతులో పడ్డామా ఇంక సరే, ఆ సంసార కూపం నుంచి ఉద్ధరించి రక్షిస్తుంది. ఇది కటవల్లి అనే ఒక ఉపనిషత్తులో విషయాలను అందిస్తున్నారు. ఇందులో ఇది పూర్వఖండము ఉత్తరఖండము రెండు భాగాలుంది. ఒక్కొక్క ఖండములో మూడు మూడు పదాలున్నాయి. శ్రీమన్ నారాయణ చరణ శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః అని చెప్పి ఆరు పదములు కలిగిన మంత్రం ఇది. ఇది పది అర్థాలని బోధిస్తుంది అన్నారు మన పెద్దవాడు. ఇవి ప్రపన్నుడికి అత్యంతము అవశ్యకమైనటువంటివని, అందుచేత ఈ అర్థాలు ఈ శ్లోకంలో బాగా మనకు చెప్తారు. ఏమిటి ఒక్కసారి వినండి. చిన్న చిన్న పదాలు అవి. శ్రీ అనగానే పురుషకార భూతురాలైన లక్ష్మీదేవి, మన్న దీనికి పూర్వ అపరములో ఉన్న లక్ష్మీ నారాయణులు ఒకరినొకరు విడువరాని వారు, విడువరాని సమిత్య సంబంధం కలవాళ్ళు అని మన్న అనే ప్రత్యయం. నారాయణ ఆశ్రయించడానికి ఉపకరించే సౌలభ్య సౌశీల్య స్వామిత్వ వాత్సల్య ప్రాప్తి పూర్తులన్నీ కూడా గుణములు గల నారాయణుని చరణ పాదాలను, అంత మాత్రమే పాదములను, అంత మాత్రమే కాదుట ఆయన దివ్య మంగళ విగ్రహాలని శరణం ఉపాయ అంటే రక్షణము అంటే ఉపాయనములను అనిష్టములను పోగొట్టి ఇష్టములను ప్రసాదించే సాధనములు అని శరణం అంటేను ప్రపద్యే అని గట్టిగా నేను నమ్ముతున్నాను. శ్రీమతే అటువంటి లక్ష్మితో ఎడబాయకుండా ఉన్నటువంటి నారాయణాయ ఆశ్రయించిన భక్తులకి ఆ ఫలాలన్నీ కూడా సాధించి ఇవ్వడానికి తగిన జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజస్సులు గల ఆ నారాయణుని అయా శ్రీమతే నారాయణాయ కదా ఈ కైంకర్యాన్ని ప్రార్థిస్తున్నాను. నమః ఆ కైంకర్యానికి ఆటంకాలన్నీ కూడా పరిహరించాలి అని ఒక్క నమస్కారం చేస్తున్నాను. ఈ మంత్రానికి అర్థం చెప్తున్నారు. ఇది ఇంకా వివరం మళ్ళీ రేపు చెప్దాం. ఆరు ఏడు ఎనిమిది ఈ మూడు చెప్పుకుని ఈ రోజు ఘోష ముగిస్తున్నాము. ఈ ఆరవ శ్లోకంలోని ఇక ఇక్కడ నుండి మనకి చరమ శ్లోక అర్థం వచ్చేస్తుంది. ఆరు ఏడు ఎనిమిది ఈ చక్కని చరమ శ్లోక అర్థాన్ని మనం ఈ మూడు శ్లోకాలు చెప్పేసేసి ఘోష ముగిద్దాం. రండి. మత్ప్రాప్త్యర్థతయామయోక్తమఖిలం సంత్యజ్య ధర్మం పునః మామేకం మదవాసయే శరణమిత్యాత్తో అవసాయం కురు. త్వామేవం వ్యవసాయయుక్తమఖిల జ్ఞానాది పూర్ణో హ్యహం మత్ప్రాప్తి ప్రతిబంధకైః విరహితం కుర్యాం శుచం మా కృథా. కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నటువంటి విధానం ఇది. నువ్వు నన్ను పొందడానికి కర్మయోగ జ్ఞానయోగ భక్తియోగ అవతార రహస్య యోగాలు అన్నీ కూడా పురుషోత్తమ ప్రాప్తి యోగాలు
కొన్ని ఉపాయాలనేకే నేను నీకు ఉపదేశించుకున్నాను కదా అర్జున. నువ్వు ఆ ఉపాయాలనే ఇప్పుడు కష్ట సాధ్యములని, నీ పారతంత్ర స్వరూపానికి విరుద్ధాలని, నేను తరించే ఉపాయం ఏమిటింది ఇంకా అని దుఃఖిస్తున్నావు కదా, దుఃఖించకు. నేను నీకు తగిన ఉపాయాన్ని తెలియజేస్తున్నాను రా అంటున్నారు. అది నీకు సుఖరముగా ఉంటుంది, సులభముగా ఉంటుంది, స్వరూప అనురూపముగాను ఉంటుంది. ఏమిటది? నువ్వు నేనంతవరకు చెప్పిన మోక్ష ఉపాయాలు ఏవైతే ఉన్నాయో అన్నిటి అందు కూడా ఉపాయ బుద్ధిని సవాసనగా విడిచిపెట్టి వేయన్నారు. సర్వధర్మాం పరిత్యజ్య అన్నట్టు వాని స్వరూపాలని మాత్రము విడవకుసమే అన్నారు. ఆ పైన నన్నే నిన్ను పొందించే ఉపాయమని దృఢంగా నమ్మి ఉండు. నువ్వు ఈ విధంగా భావించినట్లయితే జ్ఞాన శక్తి ఆది షడ్గుణ్యములు స్వతహా కలిగి ఉన్న నేను నువ్వు నన్ను పొందడానికి ఆటంకంగా నిలిచిన పాపాలన్నిటి నుండి కూడా విడిపిస్తాను. సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా సుచః. విడిపించడానికి ఏముంటుంది? నా భయం వలన అవి తమంతట తామే క్లిక్కులం అనకుండా తొలగిపోతాయి అర్జున అంటున్నాడు. అంత నన్ను పొందింపజేస్తాడు నుండి ఇది ముమ్మాటికి సత్యం సుమ అంటున్నాడు అని ఇలాగే మూడు మంత్రాల యొక్క అర్థాన్ని కూడా సంగ్రహంగా సంపూర్ణంగా నిర్దుష్టంగా సుకరంగాను ఈ శ్లోకాలని కూడా అర్థాన్ని అనుసంధానం చేసినట్లయితే అందుకు యష్ట శ్లోకి మనకు నిత్యము కూడా మన తిరువారాధనలో భాగంగా చెప్పారు. మనకి నిరతిశయ పురుషార్థమైనటువంటి మోక్షం పొందగలము అని ఈ సిద్ధాంతం చెప్తున్నారు. ఇక ఆఖరిది చిట్ట చివరిది 8వ శ్లోకాన్ని అష్ట శ్లోకిలో 8వ శ్లోకానికి వస్తాం. నిశ్చిత్యత్వదధీనత మై సదా కర్మాద్యుపాయాన్ హరే కర్తుం త్యక్తుమపి ప్రపత్తుమనలం శ్రీరామి దుఃఖాకులః ఏతద్జ్ఞానముపేయుషో మమ పునః సర్వాపరాధక్షయం కర్తాసీతి దృఢోస్మితేతో చరమం వాక్యం స్మరన్ సారథే చరమం వాక్యం స్మరన్ సారథే. ఈ సంప్రదాయానికి ఇది ఒక ముఖ్యాంశమైనటువంటిది అంటారు. తదీయులు అనగానే నిశ్చిత్యత్వదధీనత కర్మాదు తదీయులు అంటే తస్య ఇమే తదీయ అని భగవంతుడు వీరు నావారు అని అభిమానించగా పొందగలగాలి. భగవంతుడి చేత వీరు నావాళ్ళు అని ఎవరు? ఆ వైష్ణవ అగ్రేసులైనటువంటి వాళ్ళు. వారి ఆరాధన అంటే వారికి తృప్తిని కలగజేసి వారి శ్రీముఖాలను వికసింపజేసే వ్యాపారం ఏదైతే ఉంటుందో, విషయం ఏదైతే ఉంటుందో అది అది వైష్ణవ ఆరాధన. దాన్నే మనం తిరువు ఆరాధన అంటున్నాం కదా. అది చాలా పెక్కు రీతులుగా అనేకమైన రీతులుగా ఉంటాయి. అందులో మనకి షడ్రసోపేత భోజనం అందించడం ఎలా ఉందో, ఇది భగవంతుడికి మిక్కిలి ప్రియమైన సేవట. భగవంతునితో స్వామి సామాన్య దేవతలే నా దేవాసినంతిన పిబంతి అంటే వాళ్ళు తిండ్రు తాగరు అని చెప్తుండగా, నువ్వా దేవాదేవుడు కదా, నీ ముందు ఉంచబడినటువంటి ఈ అన్నము వ్యంజనము భోగాలు నువ్వు తింటావా, తిన్నప్పుడు ఈ విధులన్నీ ఎందుకు అని ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే, ఒక భాగవతుడు ప్రశ్నిస్తే భగవంతుడు సమాధానం చెప్పాట. అన్నాద్యం పురతో న్యస్తం దర్శనాద్ గృహ్యతే మయా రసాన్ దాసస్థిహాయాం అస్నామి కమలోద్ధవా అన్నాడు. బ్రహ్మదేవుడే స్వయంగా అడిగట అంటే, ఓ కమలాసన, నువ్వు నా ముందు ఈ భక్తులు ఉంచినటువంటి అన్నాదులన్నీ కూడా నేను నా కన్నులతోనే గ్రహిస్తాను. అయినా నీకు రుచి ఎలా తెలుస్తుంది అంటావేమో, ఒకవేళ నా భక్తులు నాలుగు చివరి ఉండి వారి ద్వారా ఈ రుచిని గ్రహిస్తాను అని సెలవిచ్చారు. కనుక శ్రీ వైష్ణవ సంప్రదాయంలో భాగవతులకి మనం అందించేటటువంటి భోజనాలు శ్రీ వైష్ణవత్వానికి పూర్తికి నిదానంగా ఆదరిస్తారంటారు. దీనికి ఇతరులు అంటే పంక్తి సంతర్పణ, భూరి భోజనం మొదలైనవన్నీ కూడా మనకి ఈ తదీయ ఆరాధన, తదీయ ఆరాధన అంటాం. తదీయ ఆరాధన అనే ఆ పేరుతో మన పరమ వైదికమైనటువంటి పవిత్ర నామధేయంతో అటువంటి ఈ విధంగా ఈ పరమాత్మకి అసాధారణమైనటువంటి ధర్మాలతో
ఈ విధానాన్ని, ఈ అష్టశ్లోకి విషయాన్ని మీ ముందరగా ఏదో కాస్త సూక్ష్మమైనటువంటి మాటలతో, చిన్న చిన్న పదాలతో అర్థాన్ని అందించడానికి ముందుకొచ్చాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం అస్మద్గురుభ్యో నమః. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రచారైక విహారిణే శ్రీమన్నారాయణాచార్య స్వామినే నిత్యమంగళం. యావత్ ప్రపంచ సంపూజ్య చరణాయ మహాత్మనే శ్రీమన్ నారాయణాచార్య ఇతి రాజాయ మంగళం. మంగళం శ్రీ కురుక్షేత్రే రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. మంగళాశాసన పరైర్మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యే సత్కృతాయాస్తు మంగళం. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం తు దర్ధవే తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్ నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం అస్మద్గురుభ్యో నమః. జయ శ్రీమన్నారాయణమ్మ. శ్రీదేవి గారు, డాక్టర్ శ్రీదేవి గారికి మాకు ప్రతిరోజు కూడా ఈ అద్భుతమైన కార్యక్రమాల్లో చక్కని గానాన్ని ఆ తల్లి అందించడానికి సిద్ధమై ఉన్నారని మేము ఉన్నారమ్మా. జయ శ్రీమన్నారాయణ. శ్రీదేవుడే మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష. భూమి దేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై నేలను దిన భూమి రక్ష. భూమి దేవి పతి అయిన పురుషోత్తముడే మాకు భూమిపై నేడను దిన భూమి రక్ష. ఆమని జలది సాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జల రక్ష. ఆమని జలది సాయి అయిన దేవుడే మాకు సామీప్యమందున్న జల రక్ష. భూమి రక్ష మాకు జల రక్ష, ఆది మూలమే మాకు అంగరక్ష. లోయుచు నగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు తాకకుండా అగ్ని రక్ష. లోయుచు నగ్నిలో యజ్ఞమూర్తి అయిన దేవుడే ఆయములు తాకకుండా అగ్ని రక్ష. వాయుతుతూ మేలి నట్టి వనజనాభుడే మాకు వాయువన్ను కందకుండా వాయు రక్ష. వాయుతుతూ మేలి నట్టి వనజనాభుడే మాకు వాయువన్ను కందకుండా వాయు రక్ష. అగ్ని రక్ష మాకు వాయు రక్ష, ఆది మూలమే మాకు అంగరక్ష. పాదమాకటమునకు పారజాతి విష్ణువే దామిలియై మాకు ఆకాశ రక్ష. పాదమాకటమునకు పారజాతి విష్ణువే దామిలియై మాకు ఆకాశ రక్ష. సాధించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సాదరము నీరి నెట్టి సర్వరక్ష. సాధించి వెంకటాద్రి సర్వేశ్వరుడే మాకు సాదరము నీరి నెట్టి సర్వరక్ష. ఆది మూలమే మాకు అంగరక్ష. శ్రీదేవుడే మాకు జీవరక్ష, మాకు అంగరక్ష, మాకు జీవరక్ష.
జయ సింహనారాయణమ్మ. చాలా అద్భుతమైనటువంటిది, రక్షణ కల్పించారు మనకి. అవ అనేటటువంటిది అకారంలో అవ రక్షణే అన్నందుగా ఈరోజు మనం అకార వివరణ చెప్పుకునేసరికి అవ రక్షణే అనేటటువంటి అర్థాన్ని చక్కని పాటతో మనకి అందించారమ్మా. శ్రీ అలర్మేలు మంగ పద్మావతి సమేత శ్రీ శ్రీనివాస భగవానికి శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయరు స్వామీజీ మహారాజుకి జయ హో. శ్రీ రామానుజ సహస్రాబ్ది మహోత్సవ సందర్భ శ్రీ తిరుమంత్ర మహోత్సవ వివరణ కార్యక్రమ మహోత్సవానికి జయ.